హాయ్ నమస్తే శివ లెంక కృష్ణప్రసాద్ గారు ఆయన గురించి వినని తెలుగు సినిమా అభిమాని ఉండరు ఇలాగే తెలుగు సినిమా చరిత్ర మర్చిపోలేని ఒక గొప్ప నిర్మాత ఆయన ఎందుకు అంటే ఒక నిర్మాత గొప్పదనాన్ని ఆయన తీసిన సినిమా తరాలు దాటి చిరస్థాయిగా నిలిచినప్పుడు అది జరుగుతూ ఉంటుంది శివ లెంక ఆ లెంక అనే మాటలో చరిత్రలో గొప్ప అర్థం ఉంది లెంక అంటే సేనాధిపతి ఒక వారియర్ అదే వారియర్షిప్తో అదే పోరాట పటిమతో ఆయన గత ముప్పై మూడేళ్లుగా ఆయన అద్భుతమైన చిత్రాలు నిర్మిస్తూ వచ్చారు వాటిలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ యువరత్న బాలకృష్ణ గారు హీరోగా సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఆయన నిర్మించిన సినిమా ఈ ఏడాది జూలై పద్దెనిమిదికి విడుదలై మూడు దశాబ్దాలు అవుతుంది మూడు దశాబ్దాలు అయిపోయినా ఇప్పటికీ నిత్య నూతనంగా ఈ తరం ప్రేక్షకులు కూడా అలరిస్తున్న ఆ సినిమా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శివలంక కృష్ణప్రసాద్ గారితో లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ విడుదలైనప్పుడే మీరు చాలా గొప్ప ఆనందం అనుభవించుంటారు మూడు దశాబ్దాలు గడిచినా కూడా ఆ సినిమాకి ఇంత ఆదరణ లేక ఆ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలని ఈ తరం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉందండి మూడు దశాబ్దాలైనా కూడా ఈ చిత్రం ఇంత ఇంత ప్రాముఖ్యత ఉందా అని నాకే ఆశ్చర్యపడేటట్టుగా ఉంది ఎందుకంటే దానికి ఉదాహరణగా ఈ రెండు మూడు రోజులుగా అందరూ ఈ పద్దెనిమిదవ తారీఖుకి పూర్తవుతున్న ముప్పై మూడు ముప్పై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉన్నాం చాలామంది ఇంటర్వ్యూలు అడగటం అయ్యో ఇది ఒక స్పెషల్ సినిమా అండి అని అంటాం చేసేటప్పుడు దీని గొప్పతనాన్ని నాకు నిజంగా తెలియలేదా అనిపించింది అయితే ఇన్స్టెంట్గా ఇది ఏదో చాలా కొత్తగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆ రోజు నేను ఫీల్ అవటం వలన ఇవాళ నేను ఈ గొప్ప చిత్రంలో నేను ఒక భాగస్వామిని అంటే నిర్మాత అనే పదంతో భాగస్వామిని అవటం నా అదృష్టం అండి అంటే తెలుగు సినిమా చాలా గర్వంగా చెప్పుకునే వంద సినిమాల్లో ఖచ్చితంగా ఆదిత్య త్రిశిక్స్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీకు తెలుసు శేఖర్ కపూర్ గారు హిందీ డైరెక్టర్ మాసూమ్ తర్వాత బ్యాండిడ్ క్వీన్ ఎలిజబెత్ తర్వాత మిస్టర్ ఇండియా అలాంటి ఇలా క్లాసిక్స్ తీసిన శేఖర్ కపూర్ గారు టైమ్ మిషన్ బ్యాక్డ్రాప్లో అమీర్ ఖాన్ హీరోగా సినిమా ప్లాన్ చేశారు మీకు తెలుసో లేదు కానీ ఆయన తీయలేకపోయారు ఓకే ఇది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ముందు జరిగిందో తర్వాత జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి శేఖర్ కపూర్ అమీర్ ఖాన్ లాంటి ఆర్టిస్టులకే ఇది సాధ్యం కాల బాలీవుడ్లో అలాంటిది మీరు ఎలా సుసాధ్యం చేసుకోగలిగారు అది అమీర్ తర్వాతే ప్రపోజ్ చేశారండి ప్రపోజల్ అనేది వాళ్ళకి తర్వాత మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఓకేనండి జరిగింది ఇకపోతే మనకి నా విషయానికి వస్తే నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీదేవి మూవీస్ అనే సంస్థని ప్రారంభించాను ఇది మా ఆడిటర్ గారు దశరథరామరెడ్డి గారి ఆయన నన్ను వెనక కృష్ణప్రసాద్ నువ్వు ఒక సినిమా చేయి నీకు సినిమా అంతా తెలుసు కదా అని అప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నా కూడా చంద్రమోహన్ గారి బ్యానర్లుండి ఆయన డేట్లు చూస్తూ ఇటు పక్కన రెండు గుర్రాల మీద స్వారీలాగా బ్యాంక్ జాబ్ చూసుకుంటూ ఆయన కాల్షీట్లు చూస్తూ ఈ టైంలో ఉన్నప్పుడు నువ్వు పనిచే నీ నీ వైఫ్ పేరుతో అనితా కృష్ణ అందుకే శ్రీమతి కృష్ణ వస్తుంది పేరుతో చెయ్యి నేను ఉంటా అని అన్నారు అలా ప్రారంభమైన అక్టోబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ స్టార్ట్ అయిన మన బ్యానర్ శ్రీదేవి మూవీస్ ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు అనే చిత్రంతో ప్రారంభించబడింది చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఖుష్పు జయలింగణాసరావు గారు దర్శకత్వంలో స్టార్ట్ అయిన సినిమా సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాటలు జంధ్యాల గారు ఇలా అలా ఇదైన సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఒకటి రిలీజ్ అయింది చాలా పెద్ద సక్సెస్ అయింది అంటే పన్నెండు సెంటర్లు హండ్రెడ్ డేస్ అయింది మంచి సక్సెస్ఫుల్ సినిమా ఈ ఇన్స్పిరేషన్తో అది అయిన తర్వాత నేను మళ్ళీ కథల వేట మళ్ళీ దర్శకుల వేట ఈ ప్రారంభం ఇది జరుగుతున్న రోజుల్లో బాలుగారు ఒక రోజున నన్ను కృష్ణ ఒకసారి నన్ను వచ్చి కళ్ళు నేను విజయ గార్డెన్స్లో వెళ్ళిపోతున్నాను అక్కడికి వచ్చి కలు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని అన్నారు అనగానే నేను ఒక గంట గంట లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళాను ఆయన సాంగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి ఏం లేదయ్యా రాత్రి నేను బెంగళూరు నుంచి వస్తున్నాను సాంగ్స్ పాడి వస్తుండగా నా పక్క సీట్లో సంగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ అరగంట గ్యాప్లో ఆయన ఒక మంచి కథ చెప్పారయ్యా నాకైతే చాలా అద్భుతం అనిపించింది అది ఒక్కసారి నీకు చెప్పాలనిపించింది నువ్వు వెంటనే ముందు సంగీతం గారిని కలిసిరా నువ్వు అని అన్నారు వెంటనే ఆయన సరే ఇది అయిన తర్వాత రాత్రికి వచ్చి కనపడి నాకు అని అన్నారు వెంటనే ఆయన వెళ్ళి కలిసి అంటే చెప్పా సార్ నేను ఇట్లా బాలు అంకులు పంపించారంటే చెప్పారు చెప్పారు మీ గురించి కూడా చెప్పారు అని అన్నారు అని అప్పుడు ఆయన నా దగ్గర ఒక ఒక కాన్సెప్ట్ ఉందండి టైం ట్రావెలింగ్ మీద ఒక కాన్సెప్ట్ ఉంది ఓకే ఇట్స్ బేస్డ్ ఆన్ టైమ్ మిషన్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫిలిమ్స్ లైక్ స్పీల్ బర్గ్ ది మన బ్యాక్ టు ఫ్యూచర్ వన్ అండ్ టూ ఉన్నాయి అంటే టైం ఆఫ్టర్ టైం అనే ఒకటి కూడా ఉంది అని ఆ బిహెచ్ఎస్ క్యాసిట్ చూపి దీనికి ఒక మీకు ఒక రిఫరెన్స్ బట్ మన కథకు వస్తే ఈ కథలో టైం హీరో అనేవారు ఒక ఒక సైంటిస్ట్ కనిపెట్టిన దాంట్లో ఒక యాక్సిడెంటల్గా తింటూ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది వెళ్ళి కృష్ణదా పీరియడ్లోకి ఎంటర్ అవుతారు ఈ పీరియడ్ ఏం కాదు మళ్ళా వెనక్కి ప్రజెంట్లోకి వచ్చే ప్రాసెస్లో ఫ్యూచర్ కూడా వెళ్తారు మళ్ళా వెనక్కి వస్తారు అంటే నాకు అసలు అంటే ఇది బాగుంది వినటానికి ఎగ్జైటింగ్గా ఉంది కానీ ఇదేంటి ఈ టైంలో ట్రావెల్ అవ్వటం ఏంటి అని ఒక చిన్న వాళ్ళు బాగుంది అని అంటే లేదు లేదు మీరు ఈ సినిమాలు చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది అంటూ నవ్వుతూ అనే ఇచ్చారు సరే సార్ థ్యాంక్ యూ సార్ నేను తప్పకుండా అని చెప్పి అవి అలా క్యాస్ అవి తీసుకుని బయలుదేరాను దీని తర్వాత మధ్యాహ్నం ఒక సినిమా చూశాను మళ్ళా తర్వాత సాయంకాలం అంకుల్ని వెళ్ళి కలిశాను బాలంకులు ఏమన్నారంటే కలిసి కృష్ణ ఏంటంటే అంకుల్ ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది వినటానికైతే బట్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ తెలుగు సినిమా అనే దాంట్లో మనంకున్న ఒక ఒకటి ఉంది మనకు నాకు ఒక ఎమోషనల్ డ్రామాస్ వచ్చాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఫార్ములాస్ ఉన్నాయి యాక్షన్ ఫార్ములా ఈ పర్టికులర్గా డ్యూరింగ్ నైంటీస్ ఎయిటీ నైంటీ కలర్ యుగం వచ్చేసిన తర్వాత కమర్షియల్ సినిమాలు చాలా పెద్ద రేంజ్లో వెళ్తున్నాయి అలాగే దాంట్లో ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి అలా ఉన్న సినిమాలు ఇది ఒక క్లాసిక్ లాగా ఇది ఒక తాటే జనాలకి రీచ్ అవుతుందా లేదు ఆయన ఏమైనా నవ్వుతూ కృష్ణ నేను ఒక్కటి చెప్పగలను ఈ సినిమా నువ్వు చెయ్యి దీ నువ్వు తర్వాత బోల్డెన్ సినిమాలు చేస్తావు కానీ ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం అలా ఉండిపోతుంది నిన్ను గుర్తుపెట్టుకుంటారు నీ సంస్థను గుర్తుపెట్టుకుంటారు అని బాలంకులు ఆ రోజే చెప్పారు ఆ మహానుభావుడు ఇవాళ మన మధ్య లేకపోయినా నిజంగా ఆ చెప్పిన మాట ఇవాళ అక్షర సాధ్యమైంది అది అంటే ఆయన ఆ సినిమాని ముందే అంత ఊహించారు ఊహించారు ఆ నమ్మకం నేనున్నాను అది ఒక మాట అన్నారు అనగానే ఇంకా అదొక బ్లెస్సింగ్గా తీసుకుని అట్లా మొదలైన ఒక వెంటనే నేను అప్పుడు సింగీత గారిని కలిసి చేద్దాం సార్ ఈ కృష్ణ గారి పీరియడ్ అంటే ఇవాళ బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుందండి అంటే యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు తెనాల్ రామకృష్ణ చేశారు మహామంత్రి తిమ్మరుచు వీటిలో కృష్ణదేవరాయలు గారు చేశారు ఆయన చేస్తే ఆ కరిష్మ మనకి వాళ్ళ చాలా బాగుంటుంది అని చెప్పి అన్న అన్నారు ఓకే సార్ అన్నాను వెంటనే బాలంకులకి చెప్పాను ఇలా అన్నారు డైరెక్టర్ గారు అంటే నేను మాట్లాడతానని చెప్పి ప్రముఖ నిర్మాత దేవర్ ప్రసాద్ గారు మేము ప్రసాద్ అన్నయ్య గారు తెలుసు ఆయన బా దేవి ఫిల్మ్స్ అధినేత ఆయన చాలా సినిమాలు రామారావు గారితో చేశారు చిరంజీవి గారితో సినిమాలు చేశారు ఆ చేస్తుండేవారు అప్పుడు అప్పుడు ఆయన ఈ బాలు బాలకృష్ణ గారిది ఒక ఆయన డేట్స్ పరంగా కానీ అతని మంచి చెడు రిమ్యునరేషన్స్ అన్ని రకాలు ఆయన తీసుకున్నారు బికాస్ ఆఫ్ రామారావు గారు ఆయన కుర్రా చూసుకున్నట్టుగా అప్పుడు ఆయనకి వాళ్ళు ఆయనకి చెప్పడం ఒక ఒక ఇది చెప్పటంతో ప్రతి వాళ్ళకి ఒక మేనేజ్మెంటు మేనేజర్స్ ఉంటారు కదా ఒక పెద్ద స్థాయి ఉన్న నిర్మాతకి అప్పుడు చెప్పిన ఆ బాధ్యతని వల్ల మేము దేవర్ ప్రసాద్ గారిని బాలు గారు మాట్లాడటం అదేంటి బాలు నీకు చేయపోతే ఎవరు చేస్తామంటే మా ఇట్లా చంద్రమోహన్ గారు మేనలుడు అతను ఒక మంచి సినిమాతో వస్తున్నాడు బాలయ్యతో ఒకసారి చెప్పిద్దామని అంటే వెంటనే బాలకృష్ణ గారి చేయటం ఫస్ట్ టైము బాలసుబ్రహ్మణ్యం గారు నేను సింగింద శ్రీనివాసరావు గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళాం ఓకే ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి ఒక అక్కడికి వెళ్ళిన మేము వెళ్ళి కూర్చుని కాస్త కాఫీలు టీలు అయిన తర్వాత సింగింత గారు ఏంటి అసలు బాలకృష్ణ గారు అప్పుడు ఏంటంటే ఆల్రెడీ కమర్షియల్ హీరో ఎత్త కమర్షియల్ సినిమాల్లో భలే దొంగ అంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రసాద్ గారు వాళ్ళ సిస్టర్ మీరు దాంట్లో పేరులో చేశారు అంత ముద్రమా అంత క్రితం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఈ మధ్యలో నారీ నారీ నడుమురారి జరుగుతుంది లారీ డ్రైవర్ బీగోపాల్ ఆల్రెడీ కరెక్ట్గా షూట్కి వెళ్ళబోతోంది ఇంతంత ప్రాసెస్ జరుగుతున్నాయి తర్వాత బోల్డ్ పీఏపీ వాళ్ళతో అన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఇన్ని వరుసగా ఉన్న టైంలో కరెక్ట్గా ఆయన ఆ టైంలో మేము వెళ్ళామండి సింగింద గారు కూడా చాలా మంచి సినిమాలు తీశారు పుష్పక్ అయితేనేమి అంతకు ముందు రిలీజ్ అయిన అప్పురాజ అంటే మనం విచిత్ర సహోదర్ అపూర్ సహోదరు ఆ సినిమా అయితేనేమి మనం తెలుగుకి వచ్చేటప్పటికి ఆయనకి ఒక సపరేట్ ఐడెంటిటీ పంతులమ్మ అమెరికా అమ్మాయి అంతకుముందు మీకు సొమ్ము ఒకటిది సోకొకటిది చేశారు కానీ తరం మారింది కాబట్టి ఈ కమర్షియల్ హీరోస్తో కమర్షియల్ సినిమాలు చేయటం అనే పదం ఉంటుంది కదా మనకి కమర్షియల్ పదం లేకపోయినా ఒక క్లాసిక్ డైరెక్టర్ అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటేనండి కూర్చున్న తర్వాత ఆయన ఒక ఈ మాది ఒక కథ ఉంటుందండి ఆయన 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 చక్కటి హ్యూమర్లో ఆయన చాలా రిలాక్స్డ్ మ్యాన్ అలా హాయిగా చెప్పుకుని కాఫీ కప్పులు చెప్పు కబుర్లు చెప్పుకున్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారండి బాలుగారు ఉన్నారు నేనున్నాను ముగ్గురం కూర్చుంటే చాలా మీరు నమ్మలేని నిజమేంటంటే మనం చేస్తున్నాం ముప్పై సెకండ్లు ఓకే అంటే ఒక పాజ్కి తీసుకున్నారంటే మనం చేస్తున్నాం అని అన్నారు షాక్ అయిపోయాము ఎవరైనా బాగుందండి నాకు గివ్ మీ లిటిల్ టైం కొంచెం టైం ఇస్తే నేను తప్పకుండా అన్ని చూసుకుని అని అంటలేదండి చాలా బాగుందండి మనం చేస్తున్నాం చాలా కొత్తగా ఉంది అన్నారు అట్లా అవ్వటం అవ్వటం పండగ మళ్ళా వచ్చి నేను ప్రసాద్ అన్నయ్య గారికి అన్నయ్య గారు అసలు ఏంటి వెంటనే చేస్తున్నావు అంటే బాలైతే అంతకైతే ఆయన మాట్లాడారు చేసేస్తున్నాం డేట్లు ఇదిగో ఇట్లా ఉంది ఇదిగో ఇప్పుడు లారీ డ్రైవర్ నేను వెంటనే పెట్టేసుకోనన్న ఇంకా మాకు పండగ వాతావరణం అక్కడ ఎందుట్లో ఈయన స్క్రిప్ట్ పరంగా అన్ని రెడీ అయిపోయి ఎప్పుడో అది ఇది పెట్టుకున్న ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ అది అక్కడ ఈ కృష్ణదేవరాయ మీద ఏం అనేది దాంట్లో అప్పుడు డైలాగ్కి వచ్చేటప్పటికి ఆ బాధ్యతకు వచ్చేటప్పటికి గారు జంజాల్ గారు చేతు రాయిద్దాం అన్నారు జంజాలు గారు అప్పుడు మూడు సినిమాలు డైరెక్టర్లో ఉన్నారు ఆల్రెడీ డైరెక్టర్ కదా అవునప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు బా ఏం జంజాలు గారు ఇగో కృష్ణప్రసాద్ మీకు చిన్నోడు చిన్నోడు పెద్దడు కూడా ఆయన చేత రాయించారు రాయించాయి గారు డైరెక్టర్ హేళంగ గారు యాక్చువల్గా అన్నారు కృష్ణప్రసాద్ గారు ఆయన డైరెక్టర్ అండి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలు బోర్డని చేస్తాడు అప్పటికే పెద్ద రైటర్ ప్లస్ డైరెక్టర్ కూడా అంటే అప్పటికి నాకు చేస్తాడా అండి అనే డౌట్ చెప్తే లేదు సార్ నా వెనక పెద్ద కొండ ఉంది బాలుసే బాలుగారు అంకుల్ అంకుల్ జంజాల్ గారికి ఒక బాడ చెప్పండి అంటే అలాగని అదే ఉందా రాసి అని అన్నారు అది రెండో సినిమా ఇప్పుడు జంజాల్ గారు అంటే కానీ సింగింద చాలా అయ్యో జంజాల్ గారు రాస్తే మనకు అంతకంటే కావాల్సిందేమన్నా అలా జంజాల్ గారు రావటం ఇళయరాజు అని గారు ఇళయరాజాతో చేద్దాం అనగానే వెంటనే ఆయన కపూర్ సోదరు గారు కూడా అనే అనగానే వెంటనే మాట్లాడటం ఏ కెమెరామెన్ కెమెరామ్యాన్కి వచ్చేటప్పటికి బా పీసీ చేస్తే బాగుంటుంది ఈ సినిమా అని పీసీకి ఒక నెరేషన్ ఇస్తే ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యి ఈ సినిమా నేను చేస్తున్నాను అంటాం అట్లా ఇంతమంది గొప్ప ఒక టెక్నీషియన్స్ అందరూ దీనికి సమకూరటం వెంట వెంటనే బాల బాలయ్య మాకు ఒక డేట్స్ లాగా ఇవ్వటం జరిగింది ఒక కొంచెం మీకు ఎలా కావాలి అంటే ఇప్పుడు దీంట్లో పీరియడ్ ఉంది పీరియడ్కి చాలా టైం తీసుకోవాలి ఎందుకంటే సెట్స్ వేయటం అక్కడ ఆ డైరెక్టర్ పేకేట్ రంగా గారు ఆయన్ని తీసుకురావడం జరిగింది ఆయన రంగా గారికి ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసే స్టార్ట్ చేసేసారు ఇంకా ఈ మొత్తం డిజైన్స్ చేయటం స్కెచ్లు ఇంకా దాని మీద పడిపోయారు కృష్ణారాయ్ ఎలా ఉండాలి ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ లాగా అంటే నెల రోజులు అన్ని పకడ్బందీగా చేసుకున్న తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది ఓకే అప్పటికి లారీ డ్రైవర్ షూట్లోకి మొదలు పెట్టేశారు కూడా ఆ ప్రాసెస్లో ఉండగా మేము అప్పుడు ఈ అట్లా మొదలైన ఈ సినిమా అండి ఇట్లా ఒక ఇళయరాజా గారు అందరూ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మేము ఫస్ట్ షెడ్యూల్ ప్రజెంట్ అంటే ఒక అపోలో హాస్పిటల్లో ఈ దొంగతనం జరిగటం ఈ అసెంబ్లీ హాల్లో మనకు మ్యూజియం ఆ మ్యూజియంలో చేయటం తరుణు ఎందుకంటే చెప్పుకోవాల్సిన తరుణం రేచు లాంటి కుర్రాడు వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకోవటం ఇట్లా మహామంత్రి టెంబ్రస్ అయితే మనకి ఆ గౌ ఆ స్థానం ఒక ఒక కృష్ణదేవరాయలు గారికి ఏది మంచి చెడు చూసే వ్యక్తి ఉండాలి ఒక సమున్నతమైన స్థానం ఉండాలి మహామంత్రి టెంబరస్ కూడా ఏది ఎవరిని పడితే వాళ్ళని వేయటానికి లేదు అని పది స్థానంలో ఆలోచిస్తే సోమరాజులు గారు మనకి శంకరాభరణం గౌరవం అన్నీ బాగున్నాయి అని వారిని వేయటం ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క సెలెక్టివ్గా వెళ్ళి ఇలా స్టార్ట్ అయింది ఆ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అనేది ఒక ఐదేళ్ల కాలం నుంచి మనం వింటున్నాం కానీ కాన్సెప్ట్ పరంగా కానీ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పరంగా కానీ ఆరు రోజుల్లోనే మీరు ప్యాన్ ఇండియా సినిమా తీశారు అంటే అమరీష్ పురి గారు కావచ్చు ఓ టిను ఆనంద్ గారు కావచ్చు అలాగే మలయాళ హీరోయిన్ మోహిని కావచ్చు అలాగే మూడు కాన్సెప్ట్ ప్రజెంట్ ఒక పాస్ట్ ఫ్యూచరు ఈ మూడు రకాల టైమ్ లైన్స్లో కథ చెప్పారు మీరు అది ఇతర భాషల్లో తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు అప్పట్లో నాకు నేను రిస్ట్రిక్టెడ్ అండి నాకే నా దగ్గర ప్రాబ్లమ్ ఏమైనా ఆలోచించి చెప్పాలంటే అది నా మీద నా దగ్గరే ఉంది నేను అంత డ్రైవ్ నాకు లేకపోవటం అనేది అయ్యండి అయితే సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టార్ట్ అయిన సినిమా ఫస్ట్ షెడ్యూల్ మేము ఇక్కడ హైదరాబాద్లో చేసాం చేయంగానే ఆ షెడ్యూల్ చివరిలో వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ అతనికి కొంచెం పెయిన్ కడుపులో నొప్పి అనేది మనం పిసి శ్రీరామ్ కొంచెం ఇబ్బంది పట్టం మొదలట్టు ఓకే తర్వాత అతను ఆ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఆ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అన్నారు కృష్ణ నేను ఇట్లా ఇచ్చేయాలి మీరు నెక్స్ట్ అప్పటికి మనకేమైంది అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా సెట్ మొదలు మొదల మొదల కృష్ణదేవరా దాని మీద ఓ ఇంకా అదొక పెద్ద ప్రాసెస్ ఆ వర్క్ మొదలైపోయింది కా పక్కన కాస్ట్యూమ్ డిజైనింగ్ జరుగుతున్నాయి అంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకి అంత ఎనర్జెటిక్ మ్యాన్ ఇవాళకి కూడా ఎనర్జిటిక్ మ్యాన్ ఇంగ సింగితేన శ్రీనివాసరావు గారు ఆ ప్రాసెస్ ప్యానల్గా జరిగిపోతాం సాయంకాలం అవ్వగానే మళ్ళీ అక్కడ కూర్చుని ఆపదలు చేసేసుకుంటూ ఈ షెడ్యూల్ చూసుకుంటూ నెక్స్ట్ షెడ్యూల్ సంబంధించినవన్నీ ఎవరికి వాళ్ళు టైం లేదు ఇంకో వన్ మంత్లో మళ్ళీ ఆయన కృష్ణదారాయ గడపలోకి రావాలి అని వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్లో అని ప్రాసెస్ జరుగుతాను సెకండ్ షెడ్యూల్లో పీరియడ్ వర్క్ స్టార్ట్ చేసామండి అది రాయలవారి దర్బార్తో స్టార్ట్ అవ్వాలి అప్పుడు మన పిసి శ్రీరామ్ గారు ఇది లేదు లేదు నేను మళ్ళీ నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కొంత రెస్ట్ అవ్వాల్సి వచ్చేసి ఉంది మనం దీనికి మాత్రం వేరే కెమెరామైన పెట్టుకుందాం అని డైరెక్ట్ గారితో మాట్లాడి నేను మాట్లాడతాను ఈ పీరియడ్ వర్క్ కానీ ఈ వర్క్లు చేయాలంటే విఎస్ఆర్ స్వామి గారు ఎక్స్పర్ట్ అప్పటికే ఆయన మూడు వందల యాభై చిత్రాలు దాటేశారు ఆయన ఆయన నిజంగా చేయనిక అద్భుతాలు చేశారు ఆయన ఈ మ్యాటీ వర్క్ కానీ అన్నీ మనకు అప్పుడు సీజీ గ్రాఫిక్స్ లేని లేని రోజుల్లో ఆయన అద్భుతాలు చేశారు మోసగా మోసగాడు కానీ వాటికి అలా అని ఆయన్ని నేను మాట్లాడతానని పిసి శ్యామ్ మాట్లాడారు మాట్లాడితే ఆయన పేర్నల్గా అప్పుడు మనకి లారీ డ్రైవర్ కూడా ఆయనే అవును ఆయన లారీ డ్రైవర్ జరుగుతుంది పైగా ఆయన కృష్ణ గారి సినిమాలో ఒకటి రెండు కమిటీ అయ్యారు అదే అని అంటే బాలకృష్ణ గారు స్వామి గారు మీరు పేర్నల్గా ఇది కూడా నాకు చేసేసేయండి ఆయన కానీ కృష్ణ సార్ అయితే ఒక్కటి నేను దర్బార్ వర్క్కి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి దర్బార్ వర్క్ వర్క్ చేస్తాను కమిట్మెంట్లు నేను అన్ని పెద్ద కంపెనీలు అంతా ఆయన హీస్ క్లోజ్లీ అటాచ్డ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ వెరీ కంఫర్టబుల్ మ్యామ్ ఆ మహానుభావుడు కూడా మన మనసులో లేరండి వాళ్ళందరినీ స్మరించుకోవడమే నాకు నిజంగా అదృష్టం అనిపిస్తుంది అండి అలాంటిది ఆయన ఆయన వచ్చి హే దర్బార్ వర్క్ స్టార్ట్ అయిందండి ఈ క్యాస్టింగ్లో ఇక రకరకాల మంచి వండర్స్ ఆయనే సజెస్ట్ చేసింది తెనాలి రామకృష్ణ మేము ముందు వేరే వెళ్తే బాగుంటుందని ఒక చిన్న అయోమయంలో ఉన్నాం ఎందుకంటే మాయ హీరోగా చేస్తున్నారు అంటే చంద్రమోహన్ గారు హీరోగా జరుగుతున్నారు కంటిన్యూస్గా చేస్తున్న సినిమాలు ఈ జరుగుతున్న టైంలో ఎవరైతే చంద్రమోహన్ ఉన్నాడుగా అని అన్నారు చంద్రమోహన్ ఉన్నారు సార్ అంకుల్ని నేను అడగాలి ఏం సార్ కృష్ణప్రసాద్ తెనాలి రామకృష్ణలో మా రామారావు గారు ఇక్కడ కృష్ణదేవరాయలు ఉంటే ఇక్కడ తెనాలి రామకృష్ణ టైటిల్ నాయసర గారు చేశారు మరి ఇవాళ మనం తీసుకుందేమో కృష్ణదేవరాయల మనం సారీ మన ఇది ఆయన పీరియడ్ తీసుకున్నాం తెనాలి రామకృష్ణకి వెరీ ఇంపార్టెన్స్ ఉంది కదా ఈ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇది మంచి వ్యక్తి లేకపోతే కష్టం హనుమాన్ గారితో నేను మాట్లాడతాను అని ఆయనే మాట్లాడేశాడు ఏ జగన్మోహన్ ఎక్కడ అంటే షూటింగ్లో ఉన్నా ఏం సామి అది ఏమో అంటే మీ మీ మేనర్ల దగ్గర ఉన్నానయా ఇట్లా నువ్వు ఏం చేస్తావో తెలియదు నువ్వు నాకు కావాలి తెనాల రామకృష్ణకి అన్నాడు అయ్యే ఇప్పుడు నేను షూటింగ్ లీడర్ అవన్నీ కుదరదు నీ ప్రకారం నేను ఒకటి రెండు రోజులు అడ్జస్ట్ చేసుకుంటాను అని స్వామిగారు డైరెక్టర్ గారితో మాట్లాడి డిస్కస్ చేసి ఆ ఇనిషియేటివ్ తీసుకుంది ఆయన అట్లా మావాయ దగ్గరికి వెళ్ళి ఏంటరా రా ఇప్పుడు నన్ను సడన్గా మీకు తెలియదేమో డేట్లు నువ్వే చూస్తున్నావు ఈ ఈ కూడా ఏంటి రా అని ఉన్నాడు కాదు మాయా మరి లాస్ట్ ఇప్పటిదాకా చెప్పి ఆలోచించలేదు లేదు మావి మా మైండ్లో వేరే ఉంది ఏమనుకోకు నిన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదు అనుకునే నేను వేరే ప్లాన్ చేశాను బట్ ఎందుకో అది మనకు మీ కాదని స్వామిగారు మరీ స్ట్రాంగ్గా ఉన్నారు డైరెక్టర్ గారు కూడా కన్విన్స్ అయ్యారు అని అలా ఎంటర్ అయిన పాత్ర తెలాల రామకృష్ణలో చంద్రమోహన్ గారు ఇక బాలకృష్ణ గారు చంద్రమోహన్ గారు కథానాయకుడు దొంగరాముడు మంచి కాంబినేషన్ ఇట్లా అయ్యేటప్పటికి ఆయన అలా రావటం అన్ని సమకూరటం అంటారు చూసారా సార్ అట్లాగే దీంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు ఒక ఈ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనే ఒక టైం బిషన్ పెట్టుకున్న దాన్ని కనిపెట్టగలిగే ఒక సైంటిస్ట్ ఎటువంటి ఇది ఉండాలి లుక్ ఉండాలి ఒక విజ్ఞాని మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ ఒక దాన్ని

ఎంత బాగా చేసుకుని ఒక స్పెషల్ క్యారెక్టర్గా నిలబడిపోయింది అట్లాగే విలన్గా మనకి అమరీష్ పూరి గారు అయినప్పుడు ఆయనకు ఒక పెక్యులర్ గెటప్లు అట్లా వెనక వస్తాం మ్యూజిక్ ఒక గారితో ఆర్కెస్ట్రావు గారు ఎంతోమంది మంది మహానుభావులు నిజంగానే ఈ సినిమాలో పాలు పంచుకున్నారు చలపతిరావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ పాలు పంచుకున్నారు అయితే కెమెరామెన్ విషయానికి వస్తే ఈ దర్బారు మ్యాటరు మాకు ఒక ఐదు నెలలు ఆరు నెలలు పట్టింది అంటే అన్నపూర్ణలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా నేనే ఆక్యుపై చేశాను అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాము అలా చేసిన తర్వాత ఇక స్వామి గారికి కొంచెం ప్రెషర్స్ ఎక్కువైనాయి ఎందుకంటే సినిమాలు కమిట్మెంట్లు ఆయనే ఉంటే చేద్దాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇక మనం కృష్ణ గారు నేను మీ నేను చేయలేను మీకు చెప్పాను కదా నా వరకు చేశాను అన్నారు అప్పుడు మళ్ళీ స్వామి మన మనకి బ్యాక్ టు ఫ్యూచర్ లాగా మళ్ళీ బ్యాక్ టు దీనికొద్దామని స్వామి మన పిసి శ్రీరామ్ గారిని సంప్రదించా శ్రీరామ్ ఎప్పటికి హెల్త్ బాగున్న తర్వాత రెండు సినిమాలు గెలిపాడు పర్టికులర్గా అంజలి కూడా ఆయన అనుకుంటా మండరత్నం గారిది ఈ ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఆయన రెండు సినిమాల్లో గెలుకునేప్పటికీ కృష్ణ నాకు ఇబ్బందిగా ఉంది అంటూ మళ్ళా చెప్పటం మొదలెట్టారు అప్పుడు డైరెక్టర్ గారితో ఇట్లా ఇట్లా చూద్దాం అని అప్పుడు ఫ్యూచర్ పోర్షన్ అంతా కబీర్లాల్లోనే ఈ రకంగా మనకి ఈ చిత్రానికి ముగ్గురు మహానుభావులు మహామహులు అంటారే అంటే విసి శ్రీరామ్ విఎస్ఆర్ స్వామి కబీర్లాల్ అంటే మూడు కాలాలు త్రిమూర్తుల్లాగా ముగ్గురు వాళ్ళ కెరియర్పించారు చేశారు అట్లా ముగ్గురు వర్క్ చేసిన పని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను జ్యోతి రియేటర్గా ఉన్నప్పుడు బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన కెరీర్లో టాప్ టెన్ ఫిల్మ్స్ చెప్పమను సో అందులో డెఫినెట్గా ఆదిత్య త్రీ సిక్స్ అని చెప్పారు చెప్పిన తర్వాత నేను అన్నాను ఆ సినిమాలో ఉన్న ఫ్యూచర్ టైమ్ మిషన్ ట్రావెల్ ఫ్యూచర్ ఎలిమెంట్స్ వాటి మీద కాన్ఫిడెన్స్తో మీరు సినిమా యాక్సెప్ట్ చేశారా అని అడిగాను ఆయన ఆయన ఏమన్నా అంటే అదేమీ కాదు కృష్ణదేవరాయల పీరియడ్ మన గతంలోకి వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా ఇది కనెక్ట్ అవుతారు టైమ్ మిషన్ అనేది ఒక ఎలి ఎలిమెంట్ కాదు మనకు సంబంధించిన ఫారెన్ సినిమాలు అనేది కాదు ఎప్పుడైతే కృష్ణదేవరాయల కథలో ఉన్నాడో ఇది మన తెలుగు సినిమా అవుతుంది మన ఇండియన్ సినిమా అవుతుంది అందుకని చేశాను ఆయన చెప్పారు ఆయన తెలిసిన కథ అని చెప్తే కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు తెలియందంతాదేవరాలు లేకుండా టైం అంటే ఆడియన్స్ కనెక్ట్ కావడం చాలా కష్టం ఇప్పుడు ఒక ఫ్యూచర్ తెలియాలని ఒక సినిమా తీశారు అనుకోండి అదే ఫ్యూచర్లో మీరు ఏం చెప్తారు ఏం చెప్పినా మాయ మీరు ఫ్యూచర్ అప్పుడు మాట్లాడుండొచ్చు ఇప్పుడు ఆ పీపీటి కిట్లు ఏమన్నా అవన్నీ వేసి జనం తిరుగుతున్నారు అక్కడ సినిమాలో శుభలేఖ సుధాకర్ బ్రహ్మానందం వాళ్ళందరూ పీపీ టి ఏం తిరుగుతుంటారు అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అదే వచ్చింది చూడండి ఆయన అది ఫ్యూచర్లో ఒక చిన్న ఇమాజినేషన్లో ఆయన చేసిన రేడియేషన్స్ కానీ ఈపీ కిట్స్ కానీ అన్ని రకాలని పెట్టుకునేవన్నీ ఇవాళ మన అన్ఫార్చునేట్ ఈ కరోనా మహమ్మారి వల్ల అనుభవిస్తున్నాం చూడండి ఒక బంధువులు కలవాలంటే హిల్ స్టేషన్ వాళ్ళు పిలుస్తారు మనం వెళ్తే బాగుంటుందో బాగుండదో మనం వెళ్ళకూడటం ఎందుకు అనవసరంగా అనుకోవటం పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ మీరు టీవీలో చూసేసుకోండి అని బ్రహ్మానందం పెళ్ళాలని చెప్పినట్టు ఏమండి రాత్రికి మన ఇంటి అమ్మాయి పెళ్లికి అందరూ చూసేసుకుంటే ఇది కళ్ళ ముందు మనం ముప్పై సంవత్సరాల ముందు ఆయన చక్కగా అలవోగ్గా రాసేసుకున్నాడు అదేనండి అట్లాగే ఇవాళ ధర దాని గురించి ఏమండి ఇవాళ వచ్చేటప్పుడు బెండకాయలు పట్టండి చాలా చీపు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కిలో అని చెప్పాను అయ్యేటట్టు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అత్తగా ఉంది పరిస్థితి అదే హెజ్జీ వెల్స్ అని ఒక సైన్స్ ఫిక్షన్ రైటర్ సో ఆయన ఫ్యూచర్ని ఊహించి ఏం రాశారు అవన్నీ జరుగుతూ వచ్చాయి అది ఒక రకంగా ఒక పండగ లాంటి వాతావరణం అండి స్టార్ట్ అవడం పండగలాగా జరిగింది సినిమా అంతా ముఖ్యంగా నేను బాగా నాకు ఎనర్జీగా అనిపించింది ఎక్కడంటే ఈ కృష్ణదేవరాయలు ఇందాక మీరు చెప్పినట్టుగా కృష్ణదేవరాయలు పీరియడ్ జరుగుతున్నప్పుడు ఆ దర్బార్ వర్క్ అవన్నీ జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ అంటే చూడటానికి అది వాళ్ళు షూటింగ్లు జరుగుతున్నా అప్పుడు వెంకటేష్ బాబుది శ్వాహ సాగర్ కన్నా జరుగుతుంది ఓకేనండి ఒక పక్క నిర్ణయం జరుగుతుంది మా ఫ్లోర్కి ఆపోజిట్లోనే అవును ఆ స్ట్రీట్ సెట్ అది స్ట్రీట్ సెట్ ప్రేదర్శింది మన ఈ నాగార్జున గారి జరుగుతుంది ఇట్లా అందరూ జరుగుతున్నా సరే ఈ సెట్లకు వచ్చి కూర్చుని రాఘవేందరావు గారు అందరూ వచ్చి మన సెట్టుకు వచ్చి కూర్చుని హాయిగా బాబు అన్ని తెలుసుకుని ఏంటో టైమ్ మిషన్ ట్రావెలింగ్ టా కృష్ణ వెళ్తున్నట్టు అనేది ఒక స్పెషల్ అటెన్షన్ అందరికీ డాక్టర్ రాజ్ కుమార్ గారు అజారుద్దీన్ చాలామంది ఎవరు రాలేదు నా ఇష్టం గారు సరే మన అదృష్టం ఆయన స్టూడియో అవ్వటం ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మూడు రోజుల కోసాలు వచ్చి ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి కాసేపు కూర్చుని సింగీతం గారితో ఆ పాత జ్ఞాపకాలు కాసేపు పది నిమిషాలు మహాడుతూ గ్యాప్లు షూటింగ్ ఆ నెంబర్ వేసుకుంటూ అన్నీ చూస్తూ బాగుంది బాలయ్య ఎదిరిపోయింది అంటూ ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ ఎంతమంది వచ్చారండి ఓకే మిగతా లాంగ్వేజెస్ మీద ఇట్ ఇస్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏ వర్క్ జరుగుతుంది ఇక్కడ అనేది ఒక టాపిక్ అయిందండి అలా అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వచ్చి అదొక మాకు ఎనర్జీ అమ్మో ఆయన వచ్చారు ఈయన వచ్చారు అని చెప్పని అంత ఇంట్రెస్టింగ్గా జరిగింది పండగలాగా అంటే సార్ అప్పుడు నైంటీ వన్లో అంతవరకు మెడ్రాస్లో పాతుకుపోయిన తెలుగు సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ తరలించడానికి అప్పుడు ముఖ్యమంత్రి మరి అచ్చనారాయణ గారు స్కీములు రాయితులు ప్రకటించారు ఆ సందర్భంగా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకున్న ఆ తొలిదశ చిత్రాల్లో మీది సో నా బాగా గుర్తు ఏంటంటే మీ సినిమా వర్కింగ్ స్టిల్లో జ్యోతి చిత్ర కవర్ పేజీకి వేశారు హైదరాబాద్లో షూటింగ్స్ అని చెప్పేసి మీది నిర్ణయం ఇలాంటివన్నీ కవర్ పేజ్ చేశారు అంటే అప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కాలేదు అటువంటి పరిస్థితులు ఇంత భారీ ప్రాజెక్టు హైదరాబాద్లో ఏ నమ్మకంతో వచ్చి మీరు తీసారు అంటే మీరు తీస్తుంది ఒక రంగ రిస్కీ ప్రాజెక్ట్ అవునండి అంటే మీరందరూ చాలా నిజం అండి అది ముఖ్యంగా హైదరాబాదులో మనకి కంటెంట్ ఏదైనా చెప్పినా కూడా అప్పటికి వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఒక ఆర్నమెంట్స్ కానీ డ్రెస్ ప్యాటర్న్ అవన్నీ కంప్లీట్లో మనం మెడ్రాస్ మీద ఆధారపడాల్సి వచ్చింది పర్టికులర్గా మోల్డర్స్ కానీ ఎవ్రీథింగ్ వీ బ్రాటెడ్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా దొరికేవి కాదండి కాబర్యం వేసింది నాకు మనకి రోడ్డు మీద పూలు దొరుకుతాయి మల్లెపూలు ఇక్కడ మనం మల్లెపూలు కావాలి అదిగో ఆరుగురికో పది మందికో వాళ్ళకి వేయండి అని అనగానే ఎవరు అర్జెంటుగా మేనేజర్ని అడిగితే వాడు డ్రైవర్ అయితే సార్ కోటి జానా పడతా హాయ్ అని చెప్పాను వాడు మా కోటి మల్లిపూలు కోటి ఏంటర్ అని చెప్పాను అంటే సార్ ఈ ఇక్కడ దొరకవు అని ఇదేంటారు ఇంత అన్యాయంగా ఉంటామో మనం అనుకుని నేను చాలా సీరియస్ చేయండి పువ్వులు దొరకవే అంటే పువ్వులు దొరకవు సార్ మాకు అసలు రోడ్డు మీదకి వెళ్ళి దొరుకుతాయి అన్నీ ఏ వస్తువు అయినా క్షణాల మీద దొరుకుతాయి మోడర్స్ కార్పెంటర్స్ అనేది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై స్టెప్ బై స్టెప్లో ఆ సీరియస్నెస్ వచ్చి వాళ్ళు బాగా డెవలప్ అయింది అనుకోండి ఇలా మాకు అనిపించేది మనకు సోట్స్ కానీ వాటికి సంబంధించిన ఆర్నమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడన్నీ మనం పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ తెప్పించుకుని మనం రెంటల్గా బేసిస్లో ఇక్కడికి మొత్తం సినిమా కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుని చేయడం జరిగింది ఆదిత్య అని ఎందుకు పేరు పెట్టారు ఆదిత్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని దీనికి యాక్చువల్గా హీరో మీద టైటిల్ పెడదాం అని అనుకోవడం జరిగింది ఫ్యాంగ్ చెప్పాలంటే బాలకృష్ణ గారికి నేను ఒకటి రెండు టైటిల్స్ చెప్పాను నేను జగత వీరుడు ఒకటి తర్వాత సాగర్ పెట్టాడు రామ్ మన కృష్ణ కృష్ణ గారితో చేశారు రెండోది యుగపురుషుడు పెట్టాడు ఓకే ఈ రెండు ప్రపోజల్స్ పెట్టారు పెట్టడం అంటే ఏంటి నేను డైరెక్టర్ గారి దగ్గర అంటే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆయన అన్నారు బాలేతో బాలయ్యత అంటే స్ట్రిక్ట్గా వద్దన్నారు ఆయన ఎందుకంటే నాన్నగారు టైటిల్స్ వాడకండి ఓకే మనకొద్దు వెరీ గుడ్ ఆ మహానుభావుడు వాటిని టైటిల్స్ మనకు వద్దు కృష్ణ గారు అన్నారు అప్పుడు నేను డైరెక్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు సార్ ఇప్పుడు టైం అంటే ఏంటి టైం మెషిన్ అంటే ఏంటి కాలంతో ప్రయాణం కాలంతో ప్రయాణం చేసేవాడు ఎవరు సూర్య భగవానుడు సూర్య భగవానుడికి పేర్లలో వెళ్తూ వెళుతూ ఉంటే ఆదిత్య ఆదిత్య ఉంది కదా సార్ అని ఎలా ఉంటుంది సార్ మన డిస్కషన్లో ప్రమాణంగా ఉంది చాలా బాగుంటుంది ఇది ఆయన ఆయన అంటాం ఆయన నేను అనుకున్న దాంట్లో ఒక సూర్య భగవాను మీద పెడితే బట్టారు అని అని డైరెక్టర్ గారు వెళ్ళి డైరెక్ట్గా గారు మేము షూటింగ్ జరుగుతుండగా ఇప్పుడు టైటిల్ విషయానికి వచ్చేప్పటికి ఇది సూర్యుడు కాలంతో ప్రయాణం చేసేవాడు సూర్యుడు ఒక్కడే ఇది ఆది సూర్యుడి మీద ఆదిత్య అంటే ఆయన ఎగ్జైట్ అయిపోయారు వెరీ గుడ్ టైటిల్ అది ఎందుకంటే ఆయనకి తెల్లని ఆ హీట్ ఒకటి సూర్యభగవాన్ ఎక్కువ బాగా ఆయన ఎప్పుడంటే ఎండలే ఎండ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంది ఎన్నోసార్లు చెప్పారు బాలకృష్ణ గారు ఆయనకి అంత రిలేటెడ్ అద్భుతంగా ఉంది అది ఇది అన్నారు కాబట్టి దానికి ఒక మిషన్ కాబట్టి దానికి ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం అనుకున్నప్పుడు అది బెటర్ అలా వచ్చింది నెంబర్ మాత్రం త్రీ సిక్స్ నైన్ అనేది ఎందుకు అయిపోయిందంటే నాకేదో అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి సార్ త్రీ సిక్స్ నైన్ పెడదాం సార్ అయితే అంటే అప్పుడు ఆయన వెంటనే నో ప్రాబ్లం మీరు ఏం నెంబర్ అయినా పెట్టండి దానికి నథింగ్ అన్నాడు ఆయన బికాస్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ డైరెక్టర్ గారు అప్పుడు బాబు దగ్గరికి వెళ్ళి నేను ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని వెరీ గుడ్ ఎయిటీన్ వచ్చింది ఇంకా బాగుంది ఇది అని చెప్పాను అన్నారు అలా వచ్చిందండి ఆ టైటిల్ సార్ ఆ టైటిల్ మొదట్లో అందరూ అయితే కొంతమంది కమర్షియల్గా ఆలోచించే ప్రొడ్యూసర్ మన ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళైతో చాలా సినిమాలు అప్పటికి మనకి లారీ డ్రైవర్ రిలీజ్ అయింది అవును హిట్ హిట్ ఈ టైంలో సార్ అదితే త్రీ సిక్స్ అయినా క్లాస్ టైట్లు పెట్టారే అంటే ఏ మీరు ఎవరి గురించి ఆలోచించండి కృష్ణప్రసాద్ గారు పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి అని అన్నారు అట్లా దానికి పేరు పెట్టడం జరిగింది ఆ సినిమా అప్పట్లో బాలకృష్ణ గారు రెగ్యులర్ సినిమా బడ్జెట్లో తీసారు అంతగా మించి తీసారా మించి తీయాల్సి వచ్చింది ఎందుకంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ మన హీరోల వాళ్ళని కమర్షియల్గా ఉన్న టైంలో కమర్షియల్గానేప్పటికీ సేల్డ్ ఇది లాగా డిస్ట్రిబ్యూషన్ కూడా అంత ఉండేది కదా అవుట్ రేట్కి కాంపిటీషన్లో అవుట్ రేటే ఉండేది ఎక్కువ ఈ ఎంజీ సిస్టమ్స్ కంటే ఎక్కువ అవుట్ రేట్ ప్రాధాన్యత ఉన్న టైం అదేది అవుట్ రేట్ గానే అందులో ఏ వరుస హిట్లలో ఉన్నారైనా పైగా బ్లాక్ బస్టర్ ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద హిట్ చాలామందికి ఎంతమందికి తెలుసో ఈ జనరేషన్ కానీ లారీ డ్రైవర్ ఇసే కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్ అలాంటి హిట్ ఇచ్చిన తర్వాత సినిమా నాది ఆ సినిమా అయ్యేటప్పటికీ లారీ డ్రైవర్ అమ్మిన దానికంటే ఎక్కువ వస్తాయి అంటే ఇంకొక ఇరవై లక్షలు అది ఒక ఒకటి పదిలో క్లోజ్ అయితే నేను ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై దాకా టచ్ చేశానండి వేసాను కానీ నేను వేసుకున్న బడ్జెట్ని మించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రధానంగా ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఈ పర్టికులర్గా ఈ మన కృష్ణదేవర పీరియడ్ మీద అన్నీ చేసినప్పటికీ ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికీ మనకి సీజీ లేకపోవడంతో గ్లాస్ వర్క్ మ్యాటి వర్క్ చేయటం ఆ వర్క్ మీద ఒక అవుట్పుట్లు కోసం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటం ఆ డిఫరెన్స్ అనేది తిరిగి యాక్చువల్గా దిస్ ఫిల్మ్ ఈజ్ బడ్జెటెడ్ ఫర్ వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అండ్ ఐట్ సోల్డ్ ఇట్ ఫర్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ బట్ అది అయింది వన్ క్రోర్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయింది ఆ పన్నెండు లక్షలు రిలీజ్ చేసేది రిలీజ్కి వచ్చేటప్పటికి ఆ డెఫినెట్ అనే పదం కూడా కాదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆ పెయిన్ కూడా తెలియలేదు ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యూచర్ చేస్తున్నప్పుడు కానీ అని చెప్తున్నాను కృష్ణ ఇబ్బంది పడకు నేనున్నాను అనే మొదట అన్న పదానికి అర్థంలోకి ఆయన అసలు నువ్వు డిస్కషన్ కూడా చేయ ఎవరితో తీసుకో ఆ డిఫరెన్స్ నువ్వు కరెక్ట్గా ఖర్చు పెట్టుకో ఏం జరుగుతుంది నన్ను అడుగు అని ఇది నేను అండి ఆయన ఆ ఫిలప్ చేశారు ఈ అయిన తర్వాత ఏమైందంటే సార్ వన్ మోర్ థింగ్ దిస్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ పబ్లిసిటీ గుర్తుపెట్టు నేను చెప్పింది ఫస్ట్ కాపీ కాదు నాకు ఆండ్ర డేస్ వరకు చేసిన పబ్లిసిటీ కూడా కలుపుకు కలుపుకుంటే అందే అయితే ఆ రోజుల్లో మనకు ఒక సత్సాంప్రదాయం ఉండేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు హిట్ అయిన తర్వాత మనం అడగకుండానే ఫంక్షన్ చేస్తున్నారా ఏం సార్ కృష్ణ సార్ మేము పది వారాలు ఆడాము కొన్ని చోట్ల మరి ఏంటి ఫంక్షన్ చేస్తున్నారా అని అడిగారు చేస్తున్నాను సార్ నేను చేయకుండా అలా ఉండ ఫంక్షన్ చేస్తున్నారు కదా ఓకే వెరీ గుడ్ ఆ మిగతా ఏమి రెండు వారాలు మూడు అంటే కొన్ని అన్ని స్టేషన్స్ ఈక్వల్గా ఉండవు ఇప్పుడు ఏ క్లాసులు బీసీ సి సీ కూడా ఉంది ఇప్పుడు సీ క్లాస్ లేకపోవచ్చు అని అన్నీ ఒకటే రూట్కి వచ్చేసినాయి ఇప్పుడు ఎస్టైమ్స్ రిలీజ్ నెంబర్ ఆఫ్ అన్నీ వేసేస్తున్నాం సీ క్లాసులు వాళ్ళకి కానీ కొన్ని స్టేషన్స్ కానీ అలా బీక్ పర్టికులర్గా బీలకు వచ్చినవన్నీ ఆ స్టామినా అయిపోతుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వేసుకుని మాకు మరి ఏంటి మాకు షీల్డ్ అని ఫంక్షన్ కానీ ఆటోమేటిక్గా షీల్డ్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్కి ఇవ్వడం ఆర్టిస్టులకి మనం వాళ్ళకి ఇవ్వటం ఎగ్జిబిటర్లకి ఇవ్వటం ఈ దానికోసం అప్పుడు అందరూ నాకు మళ్ళీ ఆ కంప్లీట్గా నా మీరు ఏదైతే ఆ డిఫరెన్స్ ఆఫ్ అన్నారో పన్నెండు అన్నారో దానికంటే ఎందుకంటే ఫంక్షన్ నేను గ్రాండ్గా చేసాను ఆ రోజుల్లో ఆ చేసినప్పుడు దాన్ని విజయశాంతి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు డిఎస్ రాజు గారు పుండరీకాక్షి గారు రామానాయుడు గారు అందరు మహానుభావులు అందరూ వచ్చారు ఒకళ్ళేంటి అక్కడే మనం అలా కాంపన్సరేట్ అయింది సో ఒక కాస్ట్ పరంగా పెరిగినప్పటికీ హ్యాపీగా నన్ను ఆ హ్యాపీ ఎండింగ్ అంటారే అది కమర్షియల్గా కూడా నాకు హ్యాపీ అయింది డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళ చేతిలోంచి మనకి డబ్బులు పంపి వాళ్ళంతటి వాళ్ళు తెచ్చి ఇచ్చి మీరు ఇవ్వండి సార్ ఏదైనా నాకు అని అనకుండా సార్ ఫంక్షన్ చేస్తున్నారు కదా అని ఇదివరకు అది నాకే కాదండి అన్ని సినిమాలకు ఉండేదండి వాళ్ళు ప్యాకెట్ లాగా చేసేసేసి అది మనకు వాడు సార్ ఏంటి సార్ ఫంక్షన్ ఎక్కడ అది ఎరీకు అన్నట్టుగా అలా జరిగిన శర్మ ఇట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ సార్ ఇట్ ఇస్ ద ఫిలిం నాకు ఈ సినిమా నాకు ఇచ్చిన గౌరవాన్ని కానీ ఇవాళకి నేను తర్వాత ఎన్నో సినిమాలు చేస్తున్నాను ఇది వంశానికి ఒక్కటి చేశాను ఊయలు చేశాను అనగనగా అమ్మాయి చేశాను బాలేవాడి బాస్ చేశాను మిత్రుడు ఇవాళ మొన్న రీసెంట్గా నాని జెంటిల్మెన్ సమ్మోహనం చేశాను అని ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కూడా అని బలాన్ని నిర్మాత మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చేశారా అని ఒక స్పెషల్ అటెన్షన్తో నన్ను ఎప్పటికీ అంత గౌరవించి ఏళ్ళు కాదు సార్ ఇంకో డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళైనా కూడా ఈ సినిమా సినిమా అంత గౌరవాన్ని నాకు ఇచ్చిన సినిమా నా బ్యానర్కి నాకు అంత గుర్తింపు ఇచ్చిన సినిమా ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారు మిగిలిన సినిమాలతో పోలిస్తే ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో చాలా హ్యాండ్సమ్ గా చాలా గ్లామరస్గా కనపడతారు దానికి ఏంటి ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారా ఆయన నిజంగా నేనండి పిసి శ్రీరాము ఈయన మామూలుగా ఒక మేకప్ వేసుకుని ఫస్ట్ డే అపోలో హాస్పిటల్లో స్టార్ట్ అయింది చూసుకున్నప్పుడు ఒక డ్రెస్ కాస్ట్యూమ్స్ మేకప్ అన్నీ చేసేసుకుని వచ్చేసారు షార్ట్కి వచ్చారు వచ్చినప్పుడు ఇది బాగా మన నిజంగా చెప్పాల్సిన విషయం వచ్చి రెడీ అయిపోతాము షార్ట్కి అన్నాడు వీళ్ళంతా లైటింగ్ గీటింగ్ అంతా చూసుకుంటున్నారు డైరెక్టర్ గారు పిసి శ్రీరామ్ అంతా బాగా చూసుకుంటున్నారు అనేవి చేసి రెడీ అయ్యి వచ్చారు చాలా దూరంగా ఉన్నారు అంటే ఎంత ఏంటంటే కొంచెం కొంచెం దూరంలో ఉన్నారు హీరో గారు ఉండగానే ఆడావిడి ఉంటుంది ఆడావిడి నేను అటు అనుసంధానంలో ఉన్నాను ఈ ప్రాసెస్లో పీసీ అట్టా చేస్తుంటే ఆయన వర్క్ ఆ వర్క్లో అతను అతని వ్యవహారాన్ని చూస్తూ చూసి వెంటనే నన్ను పక్కనే అప్పుడు పక్కనే ఉన్నా పీచర్ కృష్ణ ఇస్ ద డ్రెస్ మేకప్ కొంచెం ఏంటంటే లేదు ఏంటి నోనో నీ ఇంజనీర్ అయినా దాని ఇంటో చాలా క్యాషువల్ వేరు మేకప్ ఒక్కలేదు సచ్ లవబుల్ ఎంత అందగాడు ఆయన బ్యూటిఫుల్ మ్యాన్ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్ ఐ డోంట్ నీడ్ ఫర్ మై కెమెరా ఐ డోంట్ నీడ్ ఎనీ మేకప్ ఇంటూ దాట్ అన్నాడు ఇది వెళ్ళి ఆయన చెప్పాలి మేకప్ వద్దు కాస్ట్యూమ్స్ క్యాజువల్ వేర్ ఏమన్నా వేసేయండి అని చెప్పిన అది డైరెక్ట్ గారు ఇట్లా కెమెరామెన్ అంటే అలాగని ఏం శ్రీరామ్ అంటే అన్నాడు ఓకే 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 కృష్ణ గారు మీరు చెప్తారా నేను మాట్లాడనా అని అన్నారు ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ టైం చేస్తాను ఆయన కూడా అంత ఆయన పెద్ద ఇది కాదు మామూలుగా రామారావు గారితోనే ఇప్పుడు అంతకు తాగలేదా అని అనుకుని సరే నేను చెప్పేసి వస్తాలే సార్ అని అన్నా నో ప్రాబ్లం నేను కూడా మా వస్తాను టైంలో ఏంటి బాబు ఇట్లా కెమెరా అన్నారేంటంటే కొంచెం క్యాజువల్ వేర్ ఏమైనా రా క్యాజువల్ వేర్ ఏమైనా ఉన్నాయా ఏ దాంట్లో అసలు ఆయన ఏమి తీసుకోవాలా క్యాజువల్ వేరు తీసుకున్నాను ఆయన వెంటనే క్యాజువల్ వేర్లో అవి చేస్తుంది పీసీ వచ్చి సార్ నాకు మీరు తల బాధ్యత తీసేసుకురండి మీకు మేకప్ అక్కలే సార్ మీకు స్కిన్ చాలా బ్రైట్ మీది చాలా అందమైన స్కిన్ అని ఆయన చాలా బ్రైట్ స్కిన్ అది మీది దాని మీద ఐ డోంట్ నీడ్ మచ్ ఫర్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ నో ప్రాబ్లమ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అని అంటే యూ నీడ్ అంటే ఎక్సలెంట్ అన్నారు అలా స్టార్ట్ అయ్యింది అంటే రాసలి వేళ రాయబారం సాంగ్లో ఎంత ఎంత అందంగా ఉంటారు చెప్ప సెంచరీలు కొట్టే మేకప్ లేదు కదా ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ పీసీ చేసిన వర్క్ అంతా అసలు మేకప్ అని ఇదే లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఫ్యూచర్లోకి వెళ్ళేటప్పటికి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మీకు తెలుసు రేడియేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ దిగంగానే మళ్ళీ ఎక్స్ట్రా ఇవన్నీ రావటం పైగా మొత్తం లైట్స్ గిట్స్ దాని మీద స్కిన్ పెద్ద పెద్ద లైట్స్ వాడాడు కాబట్టి మంటలు ఎత్తిపోయి అసలు తోలు కూడా బయటకు వచ్చేది అంత కష్టపడ్డాడు ఎస్పెషల్లీ అక్కడేమో ఆ రకమైన నిజమైన రేడియేషన్తో బాధపడ్డారు అందరు ఆర్టిస్టులు ఓకే అంటే ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వాలి డిఫరెంట్ లైటింగ్ ఇవ్వాలని ఆ లైటింగ్ ప్యాటర్న్లో వెళ్ళేవాడు కబీర్లాల్ కాకపోతే పీరియడ్ ప్రోగ్రా వచ్చేటప్పటికి కృష్ణదేవరాయ అయిపోయాడు ఆయన తీసుకున్న శ్రద్ధ మాకే అనిపించేది అయ్యో ఏంటిదేని పాపం అని ఏంటి ఆయనకు ఒక పర్స్టేజ్ నాన్నగారు చేశారు పాత్ర నేను ఇవాళ కృష్ణదేవరాయ పాత్రలోకి వెళ్తున్నానంటే భాష మీద పట్టు అవాచకం అసలు వేషం మీద ఆ ఈవెన్ మైన్యూట్స్ లైక్ కాస్ట్యూమ్స్ మీద కానీ ఆ చిన్న చిన్న కిరీటంలో ఉండే ఒక ఇది కాడి నుంచి ఒకటికి పది సార్లు ఎంతవాళ్ళు అయినా ఇంటర్ వర్క్ చేశారు పక్కన లారీ డ్రైవర్ జరుగుతున్నప్పటికీ ఈ జరుగుతున్న దర్బార్ జరుగుతున్నప్పుడు లారీ డ్రైవర్ షూట్ కూడా జరుగుతుంది ఆయన ఆ నైట్స్ కూడా దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ సినిమాలు చూస్తూ ఆయన రామారావు గారి సినిమాలో మీరు ఏ ఏ బా దేంటో దేంటో ఏ క్రీటర్లు ఏమి ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటూ ఆ సెలక్షన్ అన్నీ డైరెక్టర్ గారితో రిఫర్ చేస్తూ ఈయన కొన్ని రిఫర్ చేస్తూ వాళ్ళిద్దరు చేసిన ఎక్సర్సైజ్ ఆయన నిజంగా ఆయన గెటప్ అంతా బాలకృష్ణ గారు సింగిందం గారు ఇద్దరు కష్టపడి డిజైన్ 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 చేయించుకుని ఆ డిజైన్ మీద అలాంటి అవుట్పుట్ వచ్చింది అలాగే ఈవెన్ ఆయన మాట్లాడిన ఆ తీరు భాషా తీరు కానీ అదంతా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆయనతో ఎంతవరకు ఆ ఎందుకంటే ఒక మహారాజు చక్రవర్తి అక్కడ ఆ చక్రవర్తి మాట్లాడుతుంటే ఎంతవరకు ఉండాలో అంత రాజస్వాంగ్ కనపడింది ఈవెన్ ఒక కాంపిటీషన్ ఒక దర్బార్ సాంగ్ మీరు గమనించి ఉంటారు దర్బార్ సాంగ్ జరుగుతున్నప్పుడు ఈ మోడర్న్ అది చేస్తుండగా అందరూ ఆ సభలో అందరూ ఊగి డాన్స్ చేస్తుంటే ఒక రాజస్వం ఉట్టిపడినవాడు వాడు ఓన్లీ లెగ్స్ చూపించారు డైరెక్టర్ అలా పాదాలు మాత్రం ఎక్కడ బాడీలో కానీ కానీ ఆయన ఎక్కడ చూపించకుండా అలా అంత బ్యాలెన్స్డ్గా ట్రీట్ చేసిన విధానం డైరెక్టర్ గారు అయితేనేమి అంత బ్యాలెన్స్డ్గా నిజంగా దాని మీద అంత శ్రద్ధ చేసుకుంటుంది బాలకృష్ణ గారికి మీద ఉన్న ఆసక్తి వల్ల ఆసక్తి వాళ్ళు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇవాళ మీరు అన్నట్టుగా ఇందాక ముప్పై సంవత్సరాలు కాదు మనం అందరం లేకపోయినా అది ఉంటుంది అది సినిమా ఉంటుంది ఏ జనరేషన్ అయినా చూస్తూనే ఉంటారు ఏ జనరేషన్ చూస్తుంటారు ఇవాటికి అందరూ చిన్న చిన్న వాళ్ళు కానించి మా మా మనోరాలు చూపించానండి మా మా వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోతున్నారు ఇప్పుడు సినిమా అండి ఇప్పుడు రావాల్సిందండి అంటారు ఇప్పుడు చెప్పాక ప్యాన్ ఇండియా సినిమా ఫ్యూచరిస్ట్కి మీరు ఏదైతే ఊహించారో అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి తర్వాత ఈ సినిమా ఇంకో రెండు ప్రశ్నలు సార్ మీరు ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు హీరోయిన్గా మోహిని ఎందుకు తీసుకున్నారు ఇక హీరోయిన్ విషయానికి వస్తే మా నేను శ్రీరామ్ బాంబేకి వెళ్ళాం హీరోయిన్ వేట కోసం అండి ఫస్ట్ ఊర్మిళ మఠం గారిని కలిసాం ఓకే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అప్పుడు అప్పు రాజా హిందీలో డబ్ చేయబడింది ఏంటి విచిత్ర సోదరులను ఇక్కడ చేసిన పుష్పక్ రెండు ఉన్నాయి అంటే ఈ హాస్ గాట్ ఆల్రెడీ బ్యాంక్ డబ్ వెరీ గుడ్ నేమ్ ఇన్ నార్త్లో సింగిత శ్రీనివాసరావు గారు అంటే అందరికీ తెలుసు అండి ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అయిపోయింది వాళ్ళ నాన్నగారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ కూడా ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా హ్యాపీగా స్నాక్స్ పెట్టి ఎన్ని పెట్టి ఓకే ఆయన కూడా అదే అన్నారు మీరు బ్యాంకేనా సార్ ఒక ప్రొడ్యూసర్ అని కూడా అన్నాడు ఆ అమ్మాయి ఎగ్జైట్ అయిపోయింది ఆ అమ్మాయితో చేద్దామని అనుకున్నాం దీనికి కారణం ఏంటంటే చాణిక్య అని మలయాళం సినిమాలో అమ్మాయి కమల్ హాసన్ సినిమాలు చేసింది బాగుంటుంది ఈ అమ్మాయి బాగుంటుంది ఇప్పుడు ఎట్టా ఉందో అని అనుకున్న తర్వాత రిఫరెన్స్ మాకు కాంటాక్ట్ చేస్తే ఫోటోలు రావటం చూసిన తర్వాత వెళ్ళటం జరిగిందండి జరిగితే కలిసిన అమ్మాయి ఎగ్జైట్ అయింది నరసింహ అని ఎన్కే చంద్ర సన్నీడియల్ సినిమా జరుగుతుంది ఆ అమ్మాయి ఆ మాట చెప్పింది సార్ వాళ్ళు అగ్రిమెంట్ వేసుకున్నారు సార్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకున్నారు బట్ తెలుగు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి ఐ విల్ ఆల్సో ట్రై టు పుట్ ఏ వర్డ్ వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు మా అమ్మాయిది నేను ట్రై చేస్తాను సార్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్ అని అన్నారు థ్యాంక్ యూ అండి అన్నాను మర్నాడు మార్నింగ్ మేము మీరు వాళ్ళని కలిసి వెళ్ళండి సార్ ప్రొడ్యూసర్స్ని అంటే ఆ అమ్మాయి జస్ట్ అప్కమింగ్ వాళ్ళకి భయం ఉంటుంది కదా సరే మేము నేను శ్రీరామ్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన కలవటం జరిగింది సెట్లోనే జరిగింది అప్పుడు ఆయన కొంచెం వాళ్ళు డిప్లొమాటిక్గా లేదు సార్ మాకు మీకు క్లాష్ అవుతాయి మాకు మాకు డోంట్ నో వెన్ వీ టు విత్ అకార్డింగ్ టు ది డేట్స్ ఆఫ్ అతను సన్నీ డియల్ ఒకటి ప్లాన్ ఇట్స్ హ్యూజ్ ఫిలిం అది ఇది అని అన్నారు కాదు సార్ మీ కంఫర్టబుల్గానే నేను చేసుకుంటాం మేము అని కూడా నేను చెప్పాను ఆయనకి మీ గ్యాప్లు అంటే నేను ఐ కాన్ ప్రజ్యూమ్ ది గ్యాప్స్ ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ అని అన్నారు సో ఆ రకంగా ఆ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయిపోయింది అమ్మాయి పగొట్టుకుంది ఒక ఛాన్స్ అంతే డిసప్పాయింట్ అయిపోయింది ఆ తర్వాత మాకు ఇమ్మీడియట్గా మేము ఫోకస్ చేసిన మాకు సడన్గా మేము ఆలోచించి చేసిన అమ్మాయి ఎవరంటే దివ్య భారతి అమితాబ్ బచ్చన్ గారి ఇంటి వెనకాతలు ఉండేది ఫ్లాట్స్లో ఓకే అండి షీఈస్ రైటింగ్ డౌన్ సమ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడో జరుగుతున్నాయో ఆ అమ్మాయి ఇంకొక పది రోజుల్లోనో ఐదు రోజుల్లోనో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆల్రెడీ బొబ్బిల్ రాజు షూట్ చేస్తాం షూటింగ్ జరుగుతుంది హాఫ్ వేలో ఉంది అది అప్పుడు మేము అమ్మాయిని కలిసాం వాళ్ళ మదర్ని కలిసాం మదర్ వెంటనే చాలా హ్యాపీ అండి అయ్యో సంగీతం గారు చేయటం తప్పకుండా సార్ మన తెలుగు సినిమా కాబట్టి ఒక్కసారి మీరు నామనాయుడు గారిని వాళ్ళని సురేష్ బాబు గారిని వాళ్ళని కలవండి మీరు మీరు వాళ్ళకి ఒక మాట చెప్పండి సార్ వీఆర్ డూయింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఓకే అని అయింది అలా మేము ఆయన అంటే ఈ లోపల హ్యావింగ్ కమ్ ఆల్ ద వే శ్రీరామ్ మంది షూట్ చేశారు దాంట్లో ఇవాళ పెద్ద పేరు హీరోయిన్స్ కూడా అయిపోయారు ఐ డోంట్ రిమెంబర్ హౌస్ గోంగర్ చాలా చాలా మంది వచ్చారు వాళ్ళందరినీ మేము షూట్ చేసుకున్నాం కూడా ఈ వచ్చాము వచ్చిన తర్వాత నేను నాయుడు గారిని కలిశాను నేను రామనాయుడు గారితో కలిసి సార్ ఇట్లా ఒక ప్రాజెక్టు చేస్తున్నాం చేయబోతున్నాను నేను ఇట్లా హీరోయిన్ గురించి అడిగితే దిబార్తి వాళ్ళ మదర్ని కలిసాను సార్ మనుషులు చాలా బాగుంది ఆ అమ్మాయి సార్ చిన్నపిల్ల అయితే కాబట్టి పని అయింది మీరు నేను గోపాలతో చెప్తాను ఒక్కసారి మీరు రెండు సాంగ్లు చూడండి అయినవి అప్పుడు తలకోనలో ఒక సాంగ్ ఏదో అయినట్టుంది ఏవో చూపిస్తానని చెప్పి కొంచెం రష్ను అది చూపించి ఆయన ఉన్న ప్రివి థియేటర్ నార్త్ బాగ్ రోడ్లో అది చూపించారు బాగు చూపిస్తే చాలా బాగుంది అనుకున్నాం అది అయిన తర్వాత ఏమైందంటే ఆ షూటింగ్ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఆ వాళ్ళ షూటింగులకి ప్లానింగ్కి తేడా వచ్చింది ఓకే ఆ తేడా వచ్చేటప్పటికి మేము ఇంకొక నెల ఇచ్చేద్దాం ఇప్పుడు హీరో గారు డేట్ ఇక్కడ అవును ఈ టైంలో ఇంకొంచెం నెల ఆ అమ్మాయి కోసం పోస్ట్ పోన్ చేద్దామా అనేంత ఇది కదా అందులో మన ప్రాజెక్ట్ ఏంటంటే అండి ఇట్స్ నాట్ ఏ హీరోయిన్ ఓరియంటేషన్ హీరోయిన్ బేస్డ్ హీరోయిన్ సచ్ గాడ్ ఎస్ గ్రేటెస్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అయ్యే ఇటువంటి అమ్మాయి ఇలా చేస్తే ఈ ఇటువంటి అమ్మాయి దొరికితేనే ఈ సినిమా చేయగలం అనేది లేదు మీరు గమనిస్తే ఆదిత్య త్రీ సిక్స్ ఒక టైం మిషన్ ఒక కృష్ణదేవారా పీరియడ్కి వెళ్ళటం ఫ్యూచర్కి వెళ్ళటం వీళ్ళల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అన్నీ ఆల్రెడీ మనకి ఫిక్స్ అవ్వటం జరిగింది ఈ విధంగా లేదు లేదు మనం కాంట్ ఎఫర్ట్ టు వెయిట్ వాట్ ఎవర్ అందుకని అలా ప్రాసెస్లో ఆ అమ్మాయి మిస్ అవ్వటం జరిగింది ఇక మూడో విషయానికి వస్తే ఈ కథ ఏదో మంచి కథ అని బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు విధంగానే విజయశాంతి గారు నేను చేస్తానని చెప్పి చెప్పి ఆల్మోస్ట్ విజయశాంతిగా చేయాల్సిన సినిమా ఇది అయితే అంత క్రితం సినిమా మళ్ళీ మనం బ్యాక్ వస్తే భలేదొంగ చేశారు ముద్రమా చేశారు అంత క్రితం సినిమా చేశారు లారీ డ్రైవర్ ప్యారల్గా షూట్ జరుగుతుంది మన తర్వాత సినిమా డేట్లు కూడా కన్ఫర్మ్ చేసింది తిఐపి పిక్చర్స్ తల్లిదండ్రులకి దానికి విజయశాంతి వాళ్ళు ముందే ఫిక్స్ చేసేసుకున్నారు వరుసగా సినిమాలు అవుతున్నాయి దేవప్రసాద గారు అదే అన్నారు కృష్ణ మొత్తం విజయశాంతి అవుతుంది అట్లా కాదు మనం ఇంకెవరన్నా ఆలోచిద్దాం అని అన్నారు ఆ ప్రాసెస్లో మిగతా వాళ్ళ డేట్లు కూడా మాకు దొరకలే అలా ఆలోచిస్తున్న టైంలో ఏరమాన రమాన రోజాగా తమిళ సినిమా స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు మన పిసి శ్రీరామ్ చెప్పాడు ఒక అమ్మాయి కొత్త అమ్మాయి చేస్తుంది ఒకసారి మనం కెమెరా టెస్ట్ చేద్దాం అని చెప్పి పిలిపించారు మోహిని పిలిపించిన తర్వాత షూట్ చేస్తే అమ్మాయి చాలా బాగుంది నాకు ఓకే అని చెప్పానన్నారు నాకు ఓకే అనగానే ఇమీడియట్గా డైరెక్టర్ గారు ఓకే అన్నారు బాలకృష్ణ గారు మీరు మీ నిర్ణయం మీ ఇష్టం మీరు ఏదైతే అని అంత హ్యాపీగా ఆయన క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది అలా ఎంటర్ అయిన మై మోహిని తర్వాత ఇళయరాజా గారు అప్పటికి ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక మోడన్ మ్యూజిక్తో ఆడియన్స్ని ఉరు తొలగిస్తున్నారు ఈ సినిమాలో పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే జానవే స్వర వేణవలే అనే పాటలో ఆయన ఎలా కంపోజ్ చేశారు పైగా పాట జిక్కీ గారి చేత పాడించినట్టున్నారు ఇళయరాజా గారు అప్పుడు దాదాపు నాకు తెలిసి షిఫ్ట్లని మాట్లాడితే మూడు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు లాగా ఉంటూ రోజుకి ఆరు సాంగ్లు అంటే తమిళ్ని తెలుగుని బ్యాలెన్స్ చేయడానికి పడుతున్న ఆయన టైం అది పీక్ ఆయన కోసం అటు బయట కూర్చు పదిహేను మంది ప్రొడ్యూసర్లు పది మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఇళయరాజా గారి సినిమా ఈ సినిమా చేయటం నిజంగానే మళ్ళీ నాకున్న సంస్థ ఈ సినిమాకున్న మరొక మణిపు ఆయన అయితే మీరు అన్నట్టుగా దాంట్లో ఈ సినిమాలో ఒక మోడర్న్ మ్యూజిక్ ఉంది ఫ్యూచర్లో ఏం చేయాలనేది ఒకటి ఉంది పాస్ట్కి వెళ్తే మళ్ళీ ఆ సంగీతం పట్టు రావాలి ఈ కథలోనే ఉన్నాక ఇదే అది ఈవెన్ రీ రికార్డింగ్ పరంగా కూడా టోటల్ మీరు కృష్ణదేవరా బ్యాక్డ్రాప్ తీసుకుంటే అసలు ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీటిల్లోని ఇప్పుడున్న ఆ వెస్ట్రనైజ్డ్ ఏవీ లేకుండా అది వాడాలి అట్ చేయాలి ప్రజెంట్లో ఒక రకం ట్రెండి అంటారు దాన్ని చేస్తుంటారు ఫ్యూచర్ అనేది ఇమాజినేషన్ అవును అది దానికొక ఇది మ్యూజిక్ ఇట్లా మూడు రకాల మ్యూజిక్ చేయటం అనేది నిజంగా ఆయన వల్ల నిజంగా నిజంగా మాస్ట్రో ఇళయరాజా అంటారే అదే అప్పట్లో ఆయన మీద ఒక కంప్లైంట్ లాంటిది ఉండేది ఆయన ఏ ట్యూన్స్ ఇస్తే అదే ట్యూన్స్ వాళ్ళు తీసుకోవాలని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వేరే ఆల్టర్నేటివ్ ట్యూన్ చేయడానికి ఆయన ఇష్టపడేవాళ్ళు కదా అలా జరిగిందా మీ ప్రాజెక్ట్ లేదండి అస్సలు లేదు ఎందుకంటే ఆయన దీని మీద శ్రద్ధ పట్టి ఇంకా దానికి ఇప్పుడు జానవులే అన్నారు మీరు సురమోహం అనేది కానీ పద్యాలు పోనీ మీరు ఊహించుకోండి ఎలాగైతే దాంట్లో పద్యాలు వాటికి ఒక మ్యూజిక్ ఎవరు ఊహించగలరు మరి ఇవన్నీ ఇళరాజా మ్యూజిక్ లాగా అనిపిస్తుంది ఈ సినిమా యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఒక సుసార్లో ఒక పెండ్యాలో అవి పట్టుకొచ్చారు ఆయన ఆయన లేదు ఇది దక్షిణామూర్తి గారు పెండ్యాలు గారు అప్పుడు రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ మ్యూజిక్లు కావాలి ఇది ఇప్పుడు ఘంటసాల గారు ఈ మ్యూజిక్ కావాలి మనకి అని ప్రత్యేకమైన శ్రద్ధ ఆ శ్రద్ధ పట్టి ఆయన చేసిన ఇది పర్టికులర్గా చా ఇళరాజా గిటా మొన్న సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు చాలా ఇష్టమైన సాంగ్ సురమోహం ఉంట డాన్స్ కాంపిటీషన్ ఎందుకంటే అదొక నాకు ఒక ఛాలెంజ్ అది ఫ్యూచర్ మ్యూజిక్ ఫ్యూచర్ మ్యూజిక్ అట్లాగే జానవులే చేసినప్పుడు ఇది ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు కంపోజింగ్ అంతా అయిపోయిన తర్వాత గారు ఇది మనం ఎట్లకి రాజ్ కాబట్టి ఆ పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మనం బాగా ఓల్డ్ సింగర్స్ చేత పాడిద్దామని అన్నారు అని జిక్కీ పేరు చెప్పారు వీని బాగా ఎగ్జైట్ అయిపోయారు బాగుంటుంది ఆ జిక్కీ గారు అబ్బో అప్పటి మళ్ళీ ఆది పట్టుకొస్తుంది నాకైతే నిజంగా చెప్పాలంటే పక్కనే ఉన్నా ఆ రోజున నా గుండె అసలు ఏంటి చక్కగా చిత్ర ఉంది జానిక్ గారు ఉన్నాను మనకి పీకలో సుశీల్ గారు ఉంది ఇంకా ఏంటిది ఈయన అంటున్నారు నేను మాట్లాడకుండా మనం ఎలా సిల్క్ స్మిత మీద చిక్కి అసలు ఇలా అనుకుని సరే మాట్లాడలేము గారి దగ్గర మనం అసలు మాట్లాడలేము మెల్లిగా బయటకు వచ్చినా డైరెక్టర్ గారు కార్యక్రమం తర్వాత సార్ జిక్కీ గారు ఏంటి సార్ ఇప్పుడు దులుపు తీసుకొస్తారా అని అన్నమాట ఎప్పటి జిక్కీ గారు బాగుంటుంది కదా సార్ ఇది మనం జానక్ గారు మనకి హ్యాపీ కృష్ణ సార్ ఆ థాట్ రాజాకి పుట్టినది మీరు చూడండి ఎంత అద్భుతం అన్నారు ఓకే సార్ థ్యాంక్ రాత్రి వెళ్ళి మా అంకుల్ ఇట్లా జిక్కీ గారు చేత ఈ థాట్ రాజా చెప్పాడు కదా అని బాగున్నాను అని మీరు కూడా అదే అంటున్నారు అంకుల్ నాకేదో చిన్న జర్క్ అనిపించింది నిజంగా నాకు సంగీతం పట్ల కానీ నేనేమి గొప్ప అవగాహన వాటి మీద నేను అంటలేదు అని అంటే లేదయ్యా చాలా తా మంచి తాటది అని అన్నారు నువ్వేం అనలేదు కదా అక్కడే మాట్లాడలేదు కదా అని నేనే మాట్లాడలేదు నేను అక్కడ మాట్లాడు అంటే నిజంగానే ఆ పాట జానవలి ఆవిడ పాటంతో తర్వాత కృష్ణవంశీ ముచ్చటపడి మురార్లో కూడా పాడించాడు ఆవిడ ఆ రోజుల్లోనే నా గొంతు ఇలా ఉంటుంది మరి అని ఆయన ఆడ అంటే ఏం పాపాలని చక్కగా పాడించు మీకు అన్ని రకాలుగా మ్యూజిక్ పరంగా కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు కాన్సెప్ట్ కావచ్చు ఏమైనా అది గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది ఆల్ టైమ్ క్లాసిక్ అదృష్టవంతుందండి ఆ సినిమా మీద నా పేరు రాసింది అది అదే నమ్ము ఖచ్చితంగా అంటే ఒకటి సార్ సినిమాని చిరస్థాయిగా నిలబెట్టేది ఆ సినిమాలు నటించిన నటినటులు ఆ సినిమాలను తీర్చేది దర్శకుడు కావచ్చునే వాళ్ళందరినీ నమ్మి వాళ్ళ ఒక చోట సమకూర్చి చేసిగలిగే నిర్మాత గట్స్ రిస్క్ అనేది ఆ నిర్మాతను అగ్రస్థాయి నిలబడతాయి మీరు ఆ రోజు ఆ సాహసం ఆ నమ్మకంతో చేశారు కాబట్టి మీరు ఈరోజు ఆ సినిమా మీకు ఇంకా కీర్తి ప్రయోజనం అలా తెచ్చిపెడుతూనే ఉంది మనవల్ల మనవరాలు తెచ్చిపెడుతున్నట్టుగా థ్యాంక్ యూ అండి ఇది నిజంగానండి చాలా ఎనర్జీ ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడుతుంటే నాకు మన మధ్యలోని మహాన్ బాడు ధర్మ విక్రమ్ ధర్మ అంటారు మనకి రామారావు గారు కాంతారావు గారు ఈ కత్తిర్ధాలు ఫైట్స్ దింటే ఉన్నాయి విక్రమ్ ధర్మ ఏమో విజయన్ మాస్టర్ అసిస్టెంట్ ఓకే కొత్తతను అతను మోడర్న్ మోడ్రన్గా కమల్ హాసన్ సినిమాలు ఎక్కువ కమల్ సినిమాలు ఎక్కువ చేశాడు మోడ్రన్ ఫిల్మ్స్ మోడర్న్ ఫైట్స్ ఇవి చేస్తున్నాడు అతనికి ఇట్లా సోర్డ్ ఫైట్ ఉంది అని డైరెక్టర్ గారు కూర్చుని నువ్వు కానీ అతను ప్రాక్టీస్ చేశాడు ఫస్ట్ ఓకే మీద ఒక విగరచ్ దాని మీద దాని సీనియర్స్ ఉంటారు కదా అప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర కూర్చుని మొత్తం ఒక ట్రైన్ అయ్యి అప్పుడు బాలయ్యకి బాలయ్యకి ఒక సెషను షూటింగ్ లేదనగానే ధర్మ చేసేవారు వచ్చి సోట్ ఫైట్స్ అవి నేర్చుకోవడం దీనికి అసలు స్వారీలు ప్రత్యేకమైన ఇప్పుడు ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అవన్నిటికీ ఆటోమేటిక్గా ముందే విగరస్గా నేర్చుకుంటున్నారు బాలి మీరు అప్పటికప్పుడు స్పాంటెనియస్గా రావాల్సిందే ఈవెన్ స్వారీ కూడా ఆయన నేర్చుకున్నది లేదు తలకోనంతా గుర్రాలు గుర్రాలు జాగ్రత్తగా ఎక్కించుకుంటే బాబు నేనే ఎక్కుప ఆయన వెళ్ళిపోయాను అసలు డూప్ కూడా ఎలా కాదు అట్లా సోడ్ ఫైట్ ఒకటి అక్కడ మనకు చలపత్రావుతో చేసిన ఫైట్లు ఇవన్నీ అక్కడ దాంట్లో అక్కడ చిన్న దెబ్బ కూడా తగిలింది అప్పుడు చలపత్రావుకి ఓకే ఇట్లా రకరకాలండి అలాగే సిల్క్ స్మిత్ విషయంలోకి వచ్చినప్పటికీ అప్పుడు ఒక రకమైన మనకి ఆ అప్పుడున్న ఆ పీరియడ్లో ఉన్న అంటే ఆ నైంటీస్లో ఉన్న శృంగార నర్తీగా పేరు పడింది ఆవిడ రకరకాల మీకు తెలుసు అని ఆ చేస్తున్న టైంలో ఒక్కసారి కట్ చేస్తే రాజనర్థికే పైగా ఆవిడకి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం బేస్డ్ అక్కడ పెరగడం వల్ల భాష మీద కూడా పట్టుత్వం లేదు బట్ డైరెక్టర్ గారు ఒకసారి పిలిపించి ముఖ్యంగా మీ స్వామి గారు అన్నారు గెటప్ పేస్ట్ తీసుకురండి మనం చూద్దాం అనేప్పటికీ అసలు ఆ అమ్మాయికి ఉన్న శ్రద్ధ అండి తను మొత్తం ఎట్లా మళ్ళా రాజనర్త మీద ఆమె ఎంత స్టడీ చేసిందో ఒక ఛాలెంజింగ్గా తీసుకుందండి తీసుకుని కంప్లీట్ తను ఒకటి అన్ని రకరకాలైన చేర్చుకుని కూర్చుని వచ్చి మాకు టెస్ట్కి వచ్చింది ఆవిడ చూస్తే అందరూ ఓకే ఓకే గొడ్ 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 అని అన్నారు అట్లా వచ్చింది భాషకు వచ్చేటప్పుడు కూడా సరే నేనే డబ్బింగ్ అవుతాను ఈ అమ్మాయికి తెలుగు సరిగ్గా పెద్దగా రాదు అది అంటో విరుపు ఉంటుంది అయినా కూడా మళ్ళా బాగా చెప్పింది అట్లా అట్లా ఒక్కొక్కళ్ళునండి నిజంగా తపనపడి పడి చేసినట్టుగా చేశారు వాళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు నిజంగా అది బ్లెస్సింగ్ ఇలా అయితేనండి ఒక ముక్కలో చెప్పాలంటే సార్ ఈ ఈ ఒక రకమైన మీరు అన్నట్టు ఇందాక టాప్ హండ్రెడ్ ఫిల్మ్స్లో ఒక ఒక సినిమాగా నిలబడింది ఒక చిరస్థాయిగా నిలబడింది మన తెలుగు సినిమా పుట్టి తొంభై సంవత్సరాలు సార్ ఈ రెండు వేల ఇరవై ఒకటి తొంభై సమ ఏళ్ళల్లో అంటే ఏడాదికి ఒక ఇరవై సినిమాలు వేసుకున్న ఒక రెండు వందల అంటే టాప్ హండ్రెడ్లో మాత్రం ఖచ్చితంగా అది అదృష్టం అండి దానికి ముఖ్య కారకులేవు నిజంగానండి ఒక రకంగా ఇది బాలసుబ్రహ్మణ్యం గారు నమ్మి నువ్వు సినిమా తీ చరిత్రలో నిలబడిపోతుంది నన్ను నమ్ము అని చెప్పి మొత్తం భుజాన వేసుకుని బాలకృష్ణ గారిని తీసుకొచ్చింది వారే అట్లాగే సింగిత జాతిని తీసుకొచ్చింది వారే మొత్తం అందరి ఈ ముగ్గురు త్రిమూర్తులు కలయికలాగా ఆ ముగ్గురు కలయికలా చేసి దీన్ని నాకు ఒక బాధ్యత ఇప్పుడు నిర్మాణ సారథ్యంలాగా చేసుకో నువ్వు నిర్మాతవి అని నా చేతికి ఇవ్వటం అనేది ఆ ముగ్గురు అండి ఇవాళ ఈ అత్యద్భుతానికి మూడు దశాబ్దాల వేడుకలో బాలుగారు ఉండి ఉంటే అసలు అద్భుతం చాలా బాగుండదండి రియల్లీ మిస్సింగ్ అండి రియల్లీస్సింగ్ అంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రశంసల్లో ఆయనకి సింహభాగం హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో కూడా ఫంక్షన్ చేసినప్పుడు కూడా మొత్తం ఆయనే కంప్లీట్ ఆయన అదేదో ఒక దాని వర్కర్లాగా అంటే ఆయన ఇన్వాల్వ్ అయితే ఇలా ఉంటుంది అన్నీ కంప్లీట్గా అన్నీ చేయించి తనిఖీల భరణి యాంకరింగ్లు అన్ని రకరకాలన్నీ ఎంత ఆర్గనైజ్ చేసే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళ నిర్మాతలు దర్శకులు అందరూ వచ్చారు దాన్ని మాకు ప్లస్ చేశారు షూటింగ్ అప్పుడు అందరూ వచ్చారు ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి ఈ సినిమా పట్ల ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల తర్వాత మనకప్పుడు మీడియాలు లేవు ఏ ప్రైవేట్ ఛానల్స్ కూడా రాలే ఓన్లీ దూరదర్శన్ ఉండే దూరదర్శన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు దీనికి యాడ్ ఇచ్చారండి వన్ మినిట్ టూ మినిట్స్ యాడ్ ఏది మనకు అప్పుడు ట్రైలర్స్ లాగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అప్పుడు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినప్పుడు ఆయన యాడ్ ఇచ్చారు టైమ్ మిషన్ మీద ఇచ్చారు ఆయన ఎట్లా అంటే ఇది ఒక అద్భుతమైన సినిమా దీంట్లో ట్రావెల్ అయ్యే పిల్లలు మీరందరూ పాస్ట్కి వెళ్ళి చక్కగా ఎంత చక్కగా తిరిగేసారి ఫ్యూచర్కి వెళ్ళి తిరగచ్చే చూడండి తప్పకుండా సినిమాని చూడండి అని సినిమా గురించి ఒక దానికి ఒక మంచి ప్రమోషన్ ఇచ్చారు అది ఒక రకమైన అసాధ్యమైన విషయం అండి ఎందుకంటే చిరంజీవి గారు ఒక బాలకృష్ణ గారు ఒక వీళ్ళందరూ ఇంత హీరోలు ఒక్కళ్ళ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ హెల్దీగా ఇప్పుడు ఇప్పుడన్నీ స్టార్ట్ అయ్యండి అప్పుడు అడగడానికే చిన్న మహమాటాలు అరే చెప్పచ్చా అడగచ్చా అంతకుముందు ఏంటండి త్రీ మంత్స్ బిఫోర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది గ్యాంగ్ లీడర్ ఏప్రిల్లో రిలీజ్ అయింది మే నైన్త్ నాది ఎప్పుడు జూలై పద్దెనిమిది రెండు నెలల గ్యాప్ అక్కడేమో ఇంకా చేత కొట్టే వస్తుంది ఇంకా ఆడుతోంది బాగా ఆ టైంలో ఆయన నాకు అంటే అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారా చూడండి మరి హండ్రెడ్ డేస్ అవ్వకుండానే షార్ట్ హీరో చేస్తాం మీ కాన్సెప్ట్ ఆయన బాలకృష్ణ అట్లా శాంతి గారు సినిమాలో నేను చేయలేకపోయినట్టు కారణం ఆవిడకి తెలిసింది ఆవిడకి చెప్పి అందరూ మాట్లాడుకుని ఎప్పుడు కలుస్తుండే వాళ్ళం అంది పల్లరా కృష్ణ గారు వాటి మాత్రం నిజం ఈ సినిమా నాకు మహా ఇష్టం దీని గురించి నా గురించి మీరు నాకు ఏం చెప్పినా చేస్తానంది ఆవిడ సేమ్ చిరంజీవి గారు చెప్పారమ్మా నువ్వు కూడా ఒక ట్రైలర్ ఇవ్వంటే ఆవిడ ట్రైలర్ ఇచ్చింది ఆవిడ ఒక టూ మినిట్స్ యాడ్ వీళ్ళు రెండు మినిట్స్ యాడ్స్ మనకి ఫోర్త్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను నేను మళ్ళా అంత మళ్ళా మనకి ఏదంటారే ఒక 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 స్ట్రెంగ్త్ని వచ్చింది వాళ్ళిద్దరు చేయటం అది ఎంత ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసుకోవాల్సిన నిజం అండి అది ఎంత హెల్దీ అట్మాస్ఫియర్ ఒక సినిమాకి మంచి సినిమాకి ఇచ్చే గౌరవం లాగా అలా జరిగింది మాట అది అంటే శంకరాభరణం సినిమాకి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ కూడా ప్రమోట్ చేశారు సార్ అంటే ఒక సినిమా మీద ఉన్న గౌరవం తోటి నటినట్లు ఉండే గౌరవం అలాగే ఆదిత్య త్రిచృక్ష్ణ మీద ఉన్న గౌరవంతో చిరంజీవి గారు విజయశాంతి గారు చేశారు చేశారు అప్పట్లో సినిమా తో పాటు నా బాగా గుర్తుండి మామూలు వీక్లీస్లో కూడా ఈ సినిమా గురించి స్పెషల్ ఆర్టికల్స్ రాశారు ఆంధ్రజ్యోతి వీక్లీలో అట్లో అంటే మీరు సినిమాను నిర్మాతగా నిర్మించడం కాకుండా ప్రమోషన్ కోసం కూడా మీరు ఒక వన్ మంత్ తర్వాత కూడా అదే ఎఫర్ట్ ఈ సినిమా ప్రారంభోత్సవం యాక్చువల్గా ప్రసాద్ అంటే గారిది ఇప్పుడు రాజాగారి మ్యూజిక్ మొత్తం ప్రసాద్ పర్మినెంట్ ఆయనకి అక్కడే ప్రారంభోత్సవాలు జరిగేది ఇక్కడ కూడా చిన్న తమా జరిగింది నేను బాలంకుల్ మన సినిమా మన మన కోదన పనిలో చేయాలి కానీ అక్కడ దయచేసి మాట్లాడకు రాజా ఈ సినిమా చేయటమే మనకి చాలా బ్లెస్సింగ్ బ్యాజీస్గా ఆయన వెళ్ళి ముహూర్తం పెట్టుకున్నావు కాబట్టి అక్కడే చేసేద్దాం అని అన్నారు ఓకే అన్నాను మన్నాడు నేను రాజాగారికి ముహూర్తం బలానా డేట్ బలా టైం చెప్పడానికి వెళ్ళాను వెళ్ళి సరే ఇట్లా రికార్డింగ్ ముహూర్తం అది ఇట్లా పూజ ఇది అనుకున్నానండి బలా అంటే ఓకే ఓకే ఎక్కడా అది ఏంటి సార్ ఎక్కడేంటి సార్ మీ దగ్గరే కదండి ఇవన్నీ సినిమాలు ఇక్కడే వద్దు వద్దు ఇది బాలు సినిమా బాలుగారి సినిమా బాలు సినిమా బాలు థియేటర్లోనే పెట్టాలి అక్కడే పెట్టేయండి అని అన్నారు అమ్మయ్యా ఇదేదో కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారని నేను సంతోషపడి బాలంకులకి చెప్పాను ఎక్సలెంట్ అయ్యా అని చెప్పన్నారు దానికి కమల్ హాసన్ గారు ఈ రికార్డింగ్ ప్ర అతిథిగా ఆయన ప్రారంభ ప్రారంభోత్సవ అతిథిగా ఆయన వచ్చారు ఆ రోజున మన ఏడు నాగేశ్వర గారు ప్రసాద్ గారు అందరూ చాలామంది వచ్చారు అట్లా అట్లా బ్లెస్సింగ్ చేయటం జరిగింది సో ఒక ఫంక్షన్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి అందరూ కవర్ అయ్యారు ఒక ప్రారంభోత్సవానికి అలా కవర్ అయ్యారు అట్లాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారండి అంటే నా దృష్టిలో దీనికి దీన్ని మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఏటో ఇది మా సినిమాలే ఇది మన సినిమాలే అన్నట్టుగా అట్ట వచ్చి కలవటం వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీస్ అంటారే ఆ ఎనర్జీ ఆ ఎర ఆరా ఆరాలో అవన్నీ సమకూరి ఇంత ఒక అద్భుతమైన ఒక అద్వితీయమైన చిత్రంగా ఇది నిలబడింది అంటే కమల్ హాసన్ గారు సంగీతం శ్రీనివాసరావు గారిది చాలా స్పెషల్ కాంబినేషన్ చాలా మంచి సినిమాలు వచ్చాయి మరి కమల్ హాసన్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదా ఆదిత్య త్రీ సిక్స్ తను మిస్ అయిపోయా ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో ఎవరో కొన్ని వెబ్సైట్స్లోనూ ఎక్కడో యూట్యూబ్లోనూ రాయటం చూ చూడటం జరిగిందండి ఓకే పెద్ద కామెడీ అనిపించిందండి ఇది కమల్ హాసన్ మొదట చెప్పారట కదా కదా చెప్తే వారికి డేట్లు అడ్జస్ట్ అయ్యి వల్ల బాలకృష్ణ గారికి వచ్చారట అని అసలు కమల్ హాసన్ కృష్ణదేవరాయ పీరియడ్ చేస్తారని ఎలా రాసుకునేటప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన డౌట్ వచ్చి మమ్మల్ని సంప్రదించాల్సిందని చెప్పింది సార్ ఏదో ఇప్పుడు ఎందుకు వస్తుంది అండి ఆ ప్రపోజల్ వీళ్ళకి కమల్ హాసన్ గారి చరిత్ర పూర్తిగా తెలుసుంటే ఆయన పౌరాణికాలు కానీ ఎక్కడా చేశారా ఆయన చేసిన సతీ సావిత్రిలో సత్యవంతుడు క్యారెక్టర్ చేశారు శ్రీదేవితో ఎప్పుడు చిన్న క్యారెక్టర్ అది అంతే అది అసలు నాకు ఆయన ఎప్పుడు అటువంటి నటించిన దాఖలాలు తమిళంలో కానీ అవును ముఖ్యంగా తెలుగు వదిలిపెట్టండి తమిళంలో కూడా లేదు అవును సో అసలు అటువంటి థాట్ కూడా లేదు ఆయన ప్రపోజ్ నేను ఆయనకున్నదన్నది కాదు ఈ సినిమా చూసాక ఇంత ఎవరి క్లాసిక్ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే పంజు అరుణాచలం గారు దాంట్లో మైఖేల్ మదన్ కామరాజు కూడా సైమల్టైనయస్ గా మనతో పాటు షూటింగ్కి జరుగుతుంది స్టార్ట్ అయింది అంటే సైమల్టైనియస్ అంటే ఏంటి మన సినిమా సింగితం గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ కథ కూడా అన్ని ఫైనలైజ్ అయ్యి అది షూటింగ్ జరిగిపోతున్న సినిమా అది ఓకే ఒక గా జరిగిందో ఇలాంటి సినిమా అది ఇంకా ఆయన మనం ఏ రకంగా మనం ప్రపోజల్ వెళ్తాం కృష్ణదేవరాయ మన కృష్ణదేవరాయ వీల్ థింక్ ఓన్లీ అదర్ అంతే అట్లా ఫిక్స్ అయిన క్యారెక్టర్ సో మీరు మమ్మల్ని ముప్పైళ్ళ క్రితం టైం మిషన్లోకి తీసుకువెళ్ళి ఆ జ్ఞాపకాలనే మాతో పంచుకున్నారు అంటే అప్పుడు ఆ సినిమాని చూసిన ప్రేక్షకుడిగా కావచ్చు ఇప్పుడు ఆ సినిమాని అభిమానించే ప్రత్యేకించి ఈ ఉన్న అభిమానులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్ రావాలని వస్తుందని ఆశపడుతున్నారు మరి అందులో మీ పాత్ర మీ ప్రమేయం ఏంటి ఈ టైమిన్షన్ గురించి ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గారు గొప్ప అభిమాని ఆ నవల్ హెచ్జీ బెల్స్ వారికి వారికి కూడా నేను ముందు నమస్కరించి ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉండబట్టి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని నేను అనుకోవాలి సో ఇక దీనికి సీక్వెల్ అనే దాని గురించి వస్తే ఒకటి రెండు మూడు సార్లు అంటే కొన్ని ఇప్పుడు కాదండి కొన్ని ఏళ్ల క్రితం దీని గురించి డిస్కషన్స్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎప్పుడు ఎగ్జైట్ అయ్యి దీనికి ఫ్యూచర్ రావాలి దీనికి ఒక సీక్వెల్ సీక్వెల్ రావాలి అని ఎన్నోసార్లు దాని గురించి ఎగ్జైట్ అవ్వడం డైరెక్టర్ గారు వారు కలవటం తర్వాత నన్ను కూడా ఒకటి రెండుసార్లు పిలవటం కూడా జరిగిందండి అయితే అయితే మళ్ళా ఒక సీక్వెల్ నా అభిప్రాయంలో ఒక సీక్వెల్ చేస్తున్నామంటే మీరు అన్నారు ఇందాక సినిమా తీయాలంటే గట్స్ టేస్ట్ ఉండాలి గట్స్ ఉండాలి అనేటట్టుగా ఆ రోజున అది సమకూరింది ఆ గట్ గట్స్ అంటే ఎవరై ఉంటారు నాయన కథలో కొండ శిబాశ్రమణి గారు మోరల్ సపోర్ట్ ఎస్ కృష్ణ అని చెయ్యి అని అన్నారు అలాగే ఇలాంటి బాలకృష్ణ గారు సంగీతం గారు లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ అంతకుముందు వరుసగా చేస్తున్న ఆయన ఇవన్నీ అది గట్స్ మంచి సినిమా కొత్త కాన్సెప్ట్ అని అనిపించిందండి మళ్ళా మళ్ళీ నాకు అంత గట్స్ నాకు ఉన్నాయా అని అనిపించిందండి అంటే సీక్వెల్ అనే దాని మీద నిజంగా నా అభిప్రాయం బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది అన్నిట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు ఒక రెండు సార్లు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఒక కథని రెడీ అయింది అని విన్నాను ఇది బాలకృష్ణ గారు వాళ్ళు చేయటం అది నిర్మాత ఎవరైనా సరే ప్రాబ్లం లేదు దీనికి ఒక సీక్వెల్ రావటం ఎప్పుడు అది నిజంగా ఒక హర్షదాయకమే నిజంగా సంతోషించాల్సిన అయితే నా వరకు నేను ఒక ఐదారేళ్ల క్రితం ప్రపోజల్ వచ్చినప్పుడు నా పరిస్థితులు అయితేనేమి ఇప్పుడు సినిమా చేస్తానంటే చేసేద్దాం అన్నట్టు కాదు కదా అన్ని అనుకూలించాలి అన్ని వనరులు అన్ని వనరులు అరు అనుకూలించాలి అప్పుడు నేను వెంటనే అప్పుడు ఒక ఐదారేళ్ల క్రితం డిస్కషన్ చేసినప్పుడు నేను జంప్ ఓకే అప్పుడు జంప్ అయ్యాను ఇప్పుడు జంప్ అవ్వలేదంటే కారణం ఒక ఆర్థికపరమైన దాన్ని కాదండి మళ్ళీ అనిపించాలి అదే నాకు అప్పుడు నాకున్న వేటి వల్ల అయితే ఏమి బాగుంది ఓకే ఓకే అనుకున్నాం అలా అనుకోవడం జరిగిందండి అంతకంటే వేరే కారణాలు ఇదేనా రాసిపెట్టి ఉండాలంటారు అది రాసిపెట్టిన ప్రకారమే జరుగుతాయి ఇప్పుడు దీంట్లోకి ఇన్ని క్యారెక్టర్లు పుట్టాయి ఒక టైం మిషన్ పుట్టింది ఆ టైం మిషన్ అనేది ఒక టైంలో ట్రావెలింగ్ ఆ టైం ట్రావెలింగ్ మీద ఒక అదొక మిషన్ అనుకుంటాం అది కూడా ఒక మనకి ఒక పార్ట్ ఒక క్యారెక్టర్ అది అవును తన క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా ప్లే చేసేసుకుంది అలాగే వీళ్ళందరి క్యారెక్టర్లు అలా పుట్టేయంటే ఇవన్నీ ఒక సంకల్ప బలం ఎక్కడ ఆ బలం వల్ల జరిగింది చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మచ్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా అభిమానంగా నాకు మీతో ఆ సినిమా జ్ఞాపకాలన్నీ పంచుకోవడం తెలుసుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది మీకు ధన్యవాదం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి